మీరు పుట్టుకలో కనికి ఎంతో ఆనందము యేసయ్యా మీరు పుట్టుకలో కనికి ఎంతో ఆనందము దేవుని పిల్లలకు వందనములు ప్రకటించిన రీతిగానే ఈ సమయమున మాట్లాడుతున్నటువంటి అంశం నిన్ను విమర్శించే ఛాన్స్ ఇవ్వకు. సిలువలో పలికినటువంటి 6వ మాటలోని 4వ భాగములో దేవుడు చెప్పిన సంగతులు ఆలోచిస్తున్నాం అంశంగా పెట్టి. నిన్ను విమర్శించే ఛాన్స్ ఇవ్వకు. ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే 83 లక్షల జీవరాశులు సృష్టిలో ఉన్నాయి. ఏ జాతి మరొక జాతిని విమర్శించదు లేదా తీర్పు తీర్చదు. కానీ మానవ జాతి అంటూ మాట్లాడే జాతి ఒకటి ఉంది, ఇది విమర్శిస్తుంది, తీర్పు కూడా తీరుస్తుంది ఎదుటివారికి. ఇప్పుడు దేవుడు తల వంచి ఆత్మను అప్పగించాలి ప్రతి వ్యక్తి అని అంటే దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు? 6వ మాటలో యేసుక్రీస్తు వారి ద్వారా ఈ మాటలోని ఉద్దేశం ఏంటి? ఈ రోజున ఒక రిఫరెన్స్ మీద కొంచెం సబ్జెక్ట్ చెప్పండి అంటే, నేను మధ్యాహ్నం 1 గంట అప్పుడు బయట ఉన్నాను, ఒక సువార్త 19:5 మాట్లాడుతున్నాను. ఏముందండి దాంట్లో పొట్టి చక్కయే కదా అన్నారు. నిజమే, పొట్టి చక్కయ్య గురించి ఎవరో తెలియదు అన్నారు. 25 మినిట్స్ వాక్యం చెప్పిన తర్వాత ఒక మంచి మాట ఏమన్నా దిశ, ఈ కోణములో ఎవడైనా చెప్పగలడా వాక్యాన్ని? బయట ఉన్నాను చిన్న పని మీద, అడిగితే చెప్తున్నా అప్పటికప్పుడే. పక్కన వారు అంటున్నారు దీంట్లో ఏముందండి, దీంట్లో పెద్ద ఏముంది, పొట్టి చెక్క శక్తి ఎక్కింది కదా, మేడి పండు చూడ మేలు మరి ఉండు, పొట్ట విప్పు చూడ పురుగులుండు, పిరిగివాణి మదిని ఇంకా మాలావిరా విశ్వదావిరామా విడుకవేమా. అంటే పొట్టి చెక్క మైండ్ మేడి పండు లాంటిదంట, ఎవరు చెప్పాడు? గబుకు చెట్టు ఎక్కాడు అంతే, అది ఏ చెట్టు ఆయన కూడా తెలియదు. దాని మీద చెప్పాను 8-9 రిఫరెన్సులతో, ఆ ఒక్క మాటలో ఏముందో చెప్పాను. అలాగనే నిన్నటి దినాన 150 మంది యమాయమీల కాపరులతో పాస్టర్స్ సమ్మిట్ దాంట్లో పాల్గొన్నాం. బాగా వినండి, పాస్టర్స్ సమ్మిట్ దాంట్లో పాల్గొన్నాం. హైదరాబాద్ ప్రాంతం నుంచి ఇంచుమించు 150 మంది అబౌ వచ్చారు. సరే, ఒక ఆయన వచ్చాడు స్పీకర్గా, ఆయన పిలిపించాడు, ఏదో మాట్లాడుతున్నాడు. రైట్, ఎవరికైనా ఏదైనా చెప్తా అన్నాడు. సరే మంచిది, చెప్తాలే అనుకున్నాం, ఏదో చెప్పుకుంటూ వచ్చారు. అంత అయిపోయినా ఒక గొడవ కూడా అయింది అక్కడ. ఒక ఆయన లేచాడు, అక్కడ చెబుతూ వాక్యం అన్నాడు, పెద్దగా అయిపోయింది. సరే ఏదని చెప్తావా? ఏదని చెప్తాను, పచ్చబొట్టు గురించి చెప్తాను, ఆ బొట్టు గురించి చెప్తాను, దాని గురించి చెప్తాను. మాకు ఈ పచ్చబొట్లు బొట్లు కాదు కానీ స్వామి, మీరు కృష్ణాజిల్లా అగ్నిగడ్డ ప్రాంతం అంటున్నావు కదా, మాది కృష్ణాజిల్లానే, ప్రాంతం ఒకటే కాబట్టి సరువుతో అడుగుతున్నాను, ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి నాకు, ఇస్తావా అన్నా. అడుగు సోదరా అన్నాడు. అంతే, పెద్దగా లోతులకు వెళ్ళలేదు, నీకు చెప్పిందే చెప్పిన. Matthew 27:5-18 అపోస్తల కార్యాలు అంతే. నాకాలి చూసింది, నువ్వేం చేస్తావు అన్నాడు. పెద్దగా ఏం చేయను నేను,
నీలాంటోళ్ళు వస్తూ ఉంటే ఇలాంటివి అడుగుతూ ఉంటా అన్న, నువ్వు చెప్తావా అన్నాడు. ఫోన్ తీసి టకటక టకటక కొట్టిదిగా అన్న, ఒక మాట అన్నాడు. కొద్దిసేపు విని ఒక ప్రసంగాన్ని విని, నువ్వు డాక్టర్ అన్నాను నన్ను, డాక్టర్ అరుణ్ కుమార్ గారిని పిలిచాను నన్ను. అంటే ఎలా కనపడతాం మనం, నీకంటికి ఎలా కనపడతా, తీసేస్తావా? అదృష్టం ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే మీకు చాలా జాగ్రత్తగా బైబిల్ నేర్పుతున్నా. చాలాసార్లు అనుకున్నా ఒక అద్భుతమైనటువంటి లెవెల్లో వాక్యం చెప్పుకుంటూ వెళ్ళాలి అని, కానీ ఏదో ఒకటి మనసుకు బాధేయటం వలన కాస్త హార్ష్గానే వాక్యం చెప్పడం ప్రారంభించారు. కానీ తగ్గుకుంటూ వస్తున్నా ప్రతిదానికి కూడా. ఈ సమయంలో కూడా నేను విమర్శించే ఛాన్స్ ఇవ్వకు, నన్ను విమర్శిస్తారా అంటే ఎందుకు విమర్శించరండి? ఎవరినైనా విమర్శిస్తారు, మనిషి అన్నాక మనిషిని విమర్శిస్తాడు, అది పక్కన అవ్వచ్చు లేకపోతే లోపల అవ్వచ్చు, 100%. కానీ విమర్శించే ఛాన్స్ అయితే ఇవ్వకూడదు, అది అసాధ్యపడిద్ది అంటారా? ఎవడైనా సరే నన్ను విమర్శించకుండా ఉంటాడా అంటే ఎందుకు విమర్శించరు? మన పాస్ట్ ఫెలోషిప్ మీటింగ్ అయింది, రఫ్ రఫ్ అయిపోయింది అంతే, అది అయింది. వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? నేను వాళ్ళని అన్నట్టు వాళ్ళు నన్ను అంటారు. ఎక్కడ విమర్శింపబడ్డా, ఎక్కడైనా విమర్శించని మన ఇబ్బంది లేదు. ఒక విషయంలో మాత్రం నిన్ను విమర్శించటానికి దేవుడు ఒప్పుకోడు. అదేంటి ఇప్పుడు నేను తెలియాలి. మనిషి అన్నాక ఎక్కడైనా విమర్శిస్తాడు, అది ఎక్కడ విమర్శించినా నిన్ను విమర్శించని ఒక పాయింట్ ఉంది, అదేంటంటే వీడికి వాక్యము రాదు అన్న పదం దేవుడు వినకూడదట. ఎంత కష్టం చూడండి, వాడు వేస్ట్ గడి 6 మంది వేస్తాడు, 6 ఎత్తి మంచిది, దాంట్లోంచి బయటపడవచ్చు. వాడు వేస్ట్ గడే మంచిది, దాంట్లోంచి బయటపడవచ్చు. వాడు యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తాడా, దాని నుంచి బయటపడవచ్చు. పొగరికం కానీ అచ్చే వాడికి ఆకరాదు. అది మాత్రం ఈ చెవులు విన్న మరుక్షణం నువ్వు చచ్చిపోవాలి అంతే. అంత గొప్పగా వాక్యం ఎదగలిగే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అంత గొప్పగా బట్టలు కట్టుకుంటే అంటారా? అంటారు, మరి అనుకుంటారు వాళ్ళకి, వాళ్ళకి అదే పని అంతే. మన కారులో పోతున్నా అంటారు, బట్టలు కట్టుకున్నా అంటారు, మంచి స్టేటస్లో ఉన్నా అంటారు, రకరకాలుగా అంటారు. కానీ వాడికి వాక్యం రాదా అని ఎవరైనా సరే ఒకరు ఒకరితో మన గురించి మాట్లాడకూడదు. దీనికి నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త చాలా ఉంటుంది. అందుకే ఈరోజు అంశం, నిన్ను విమర్శించే ఛాన్సు ఎవరికి ఇవ్వద్దు. అందుకే డాక్టర్ అరుణ్ కుమార్ గారు చేసి అన్నది, నేను ఎవరంట, ఎప్పుడు డాక్టర్ అయ్యా నేను, సూది మందు అలాగే ఉంటుంది కదా మరి వాక్యం, అది వాక్యం అని ఎవరు చెప్పినా విండవు. ఇప్పుడు లాస్ట్ వస్తున్న మాట ఏంటి తెలుసా, అరుణ్ కుమార్ అనేవాడు ఎవడు, అందరు పాపం తీసుకున్నారు, నేను కూడా తెచ్చాను ఇంట్లో పెట్టినా, ఇందాక అడాగుడు కరెంట్ తమ్ముడు ఫోన్ చేసి నాన్న కరెంటు పోయిందంటే అసలు ఫోటో రాసుకోండి వచ్చేసా, పర్లేదు బ్లాక్ కదా రెడ్ వేస్తా కానీ తాటకు వచ్చేసా, నీవు చూపిస్తావు కొన్ని వాళ్ళ ఏదో చెప్పాడు అంతపోయింది అప్పు, పర్లేదు కొంచెం బాగా చెప్తున్నాను అనుకున్నా. కొద్దిగా మధ్యలోకి వచ్చినాక కొద్దిసేపు ఆపాడు, ఏదో రిఫరెన్స్ వచ్చింది, ఒక ఆయన లేచాడు, లాల్ చేసుకున్నాడు, అందరికి స్లిప్లు ఇస్తున్నాడు. నేను స్లిప్ అనుకున్నా, చూస్తే దాంట్లో డబ్బులు కవర్ ఉంది. అబ్బా ఒరే ఇదేంద్రా, ఇదేంది ఇప్పటిదాకా ఏం చెప్పిండి, డబుల్ కవర్ ఎందుకు ఇచ్చిండి? నేనేం చెప్పినా సరే మీరు రాసుకోవాలంటారు. ఎదురుకి కూర్చున్నా నేను, నేను ఎప్పుడైనా ఎదురుగానే కూర్చుంటాను, కానీ ఏం రాయా, నాకు తెలియని దాన్ని వస్తే రాసుకుందామని చెప్తా. నేను చూసిన ఒక పెన్ను ఇచ్చారు, 3 రూపాయలు పెన్ను, ఏదో ఒకటి ఇచ్చారు పెట్టుకున్నా, ఏదో ఇచ్చారు వాళ్ళది పాస్టర్ సబ్మిట్స్ది పెట్టుకున్నా, చూసినా ఏమనిపించలేదు.
రాసుకు చెబుతుండు రాసుకుంటు రాసుకోట్ల నన్ను చూస్తుండు చెబుతుండు చూస్తుండు చెబుతుండు చూస్తుండు ఒక రెండున్నర గంటల దాకా ఏదో చెప్పుకుంటూ వచ్చిండు. నేనైతే ఏమి రాయలే. ఎందుకు రాలేదయ్యా అంటే దాంట్లో పసలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియని చెబుతుండేమో అని చూస్తున్నాం మనం లేదు. చివరికి పాప ఒక ఆయన ఆపుకోలేకపోయిండు, గొడవ పెట్టిండు. యాక్ట్ వేస్ట్ గాడి నువ్వు అట్టా ఇట్టా నా రూమ్ కూడా నీకు వాక్యం చెబుతా అంటాడు. రూమ్ దాకా వద్దు కానీ 10 నిమిషాలు ఆగని చెప్పేసి అప్పుడు అరుణకు ఫోన్ చేసి టకటక అవే నాకు కావాల్సి అన్న, ఎందుకంటే ఆ టైం లేదు నాకు అక్కడ రిఫరెన్స్ చెప్పారు ఏనే కావాల్సి వస్తారన్న అయ్యే అంత పెట్టి వాట్సాప్ పెట్టన్న తీసుకుని ఆయన వాట్సాప్ పెట్టేసిన చదివాడు. మత్తయి సువార్త 27:5 ఏముందమ్మా అన్నాడు. చదివారు. దీంట్లో ఏమి తమ్ముడు కింద ఉందన్నయ్య 1:18 అపోస్తల కార్యములు ఏముంది, ఈ రెండింటి గురించి కావాలి అన్న అంతే. ఇంకేముంది, అందుకే రాసుకోని చెప్తున్నాను. ఇలాంటి నా కాడ సింపుల్గా చెప్పిన ఇలాంటి నా కాడ ఇప్పటి వరకు నేను గ్యాదర్ చేసి 150 ఉన్నాయి. మరి తెమ్మంటే 1/2 గంట సమయం ఇస్తే టక్క టక్క టక్కడికి వచ్చేస్తాయి అన్న. ఒక్కదానికే దిక్కు లేదు 150 చెప్తాడా? ప్రేమైన దేవుని పిల్ల, ఇప్పుడు మీద మీకు ఏమని చెప్పాలనుకున్నాను నేను, ఇదొక రకమైనటువంటి బెగ్గర్ బెగ్గర్స్ అన్నమాట. స్పిరిచువల్ బెగ్గర్స్లో ఇదొక టైపు. మొత్తం 32,000-33,000 వసూలు చేసుకొని జంప్, మేము వాళ్ళకి సాయం చేస్తాం వీళ్ళకి సాయం చేస్తాం, పైకి వాట్సాప్లో పెడతాం మేము ఎవరు సాయం చేసింది నాకు అనిపించింది. నాకు తెలిసి భూమి మీద మందే రైట్ సంఘం. మనం అదే నేర్పుతున్నాం, అదే చేస్తున్నాం. ప్రేమైన దేవుని పిల్లారా, అందుకే ఏ విషయంలో కూడా ఎదుటివాడు విమర్శించినా పెద్దగా డ్యామేజ్ అవ్వతే అవ్వదు. కానీ వీడికి వాక్యం రాదు అన్న పదం మరొకటికి వెళ్ళిందంటే ఆ క్షణం ఆత్మని బలవంతంగా తీసుకుని చచ్చిపోవడం బెస్ట్. అది నేర్చుకోవాలి క్రైస్తవుడు అంటే. ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలంటే నువ్వు వాక్యములో ఎలా నేర్చుకోవాలి ఎలా ఉండాలన్నది మాత్రం జాగ్రత్తగానే విశదీకరించుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. కొలసీ రాసిన పత్రిక 2:16-17 చదవగలిగిన వారు ఫాస్ట్గా తీసి చదువుతూ ఉండండి, ఒక్కళ్ళు చదవాలి. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అని వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇయ్యకూడి. ఇవి రాబోవాడు ఛాయయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇది రెఫరెన్స్ ఇప్పుడు చదువుతున్నాను. కాబట్టి అన్నపానముల విషయములోనైనను నిన్ను ఎవడు కూడా తీర్పు తీర్చకుండా చూసుకో. అన్నపానముల విషయంలోనైనను పాస్టర్ గారు బొమ్మ కొరకే వాక్యం చెప్తారా అని మాత్రం ఎవడు అనకూడదురే. పాస్టర్ గారు బొమ్మ ఒంటిసాలు యాడికైనా వస్తారా అని మాత్రం అనకూడదురే. అంటే ఇది రావద్దు. ఇంకా ఒక యాజక ధర్మములో నిన్ను ఎవరైనా సరే ఈ అన్నపానాల గురించి ఎక్కడా కూడా విమర్శించడానికి వీల్లేదు. మొన్న ఒక ఆమె పిలిచారు భోజనాలకి, నేను సిస్టరు పిల్లలు వెళ్ళాం. సరే పెట్టింది, మేము తింటున్నాం. అయ్యో వేసుకున్నాంది, ఏందమ్మా వేసుకునేది, ఇది వేసుకోవటమే కష్టమని చెప్పినా అయిపోయింది. అవి ఒక మాట ఉంది, వేరే వాళ్ళని పిలిస్తే ఒక్కరిని పిలిస్తే ఇద్దరు కొండాలండి, మీకు ఒక్కరు మీరు ఒక్కరు తింటేనే ఇంకొకరు మిగులుతుంది కదా అంది. ఆ మనసులో బయటకు వచ్చింది కదా, వాళ్ళు చాలామందికి పెట్టారంట. ఆమె అంటుంది వాళ్ళు వస్తే ఒక వ్యక్తి వస్తే ఇద్దరికి పెట్టినంతగా ఉండాలంట. మరి మీరేంటి మీరేంటి? నేను చెప్పిన నాకు ఈ విషయాల్లో ఇంట్రెస్ట్ ఉండదు, అసలు నాకు టేస్టే తెలియదు. ఇకపోతే బయటికి వెళ్తే ఛాయ్ కూడా తాగా, వాటర్ కూడా తాగా, ఇది అని చెప్పిన. ప్రేమన దేవుని పిల్లరా, అన్నపానముల విషయంలోనైనా
యాజక ధర్మములో యాజకుడు అనేవాడు ఒక చోటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వెనకో ముందు మరొకరితోనో మరొకరితోనో అబ్బబ్బబ్బా షి అని మాత్రం అనొద్దంట. తెలుసా మీకు? అని మాత్రం అనొద్దు. ఆయన 10 సార్లు వచ్చినా పర్లేదండి, పాపం పెట్ట మెత్తుకులుగా తిని వెళ్తాడు. అది సంపాదించాలన్నాడు దేవుడు. ఎవరు సంపాదించారు చెప్పండి మీరు? ఎవరు సంపాదించారు చెప్పండి? ఒక్క కాపర్ను కూడా మీరు చూపించలేరు. అక్కడే తీర్పులోకి వచ్చాం. తీర్పే కదా, విమర్శే కదా, తీర్పు అంటే విమర్శే కదా. అక్కడే మైనస్ అయింది అన్నపానం విషయంలో. పైగా ఏమంటాడు, నేను తింటే నీకు ఆశీర్వాదం, నేను తినకపోతే నీకు శాపం. మరి బైబిల్ ఏడందో నాకు తెలియట్లా, నాకు అంత పెద్ద రాలే కానీ వచ్చిందంటూ చెప్తున్నా. ఎక్కడుందో నాకు తెలియట్లా, తింటే ఆశీర్వాదమా, తింటే ఆశీర్వాదమా, తినక మీకోసం తింటున్నా. ఎవడు ఎవడి కోసం తినడు, ఎవడు ఎవడి కోసం తినే ఛాన్స్ లేదు. ఈ కడుపు నిండిన తర్వాత ఎంత పెద్ద స్నేహితుడైనా కాస్త కంపెనీ ఇవ్వరా అంటే నీది అన్నం పెడతారా బాబా సంపకరణ ఆయన కూగిన కూర్చుంటా కానీ అంటాడు, తప్ప తినడం. ఇది ఎందుకు ఇలా మాట్లాడతాడు? తీర్పు తీరుస్తున్నాడు, అక్కడ తీర్పులోకి వస్తున్నాడు. ఈ విషయంలో జాగ్రత్త ఏది లేదు, ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. పండుగ విషయంలో నిన్నెవడో తీర్పు తీర్చకుండా చూసుకో అన్నాడు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన పరిస్థితి, మరి మనం కూడా క్రిస్మస్లో పాలు బాగుస్తుంది చేస్తాం కదా, జనవరి 1లో కూడా ఉంటాం కదా, మరి మన సంగతి ఏంటి? పండుగ విషయంలో తీర్పు అంటే పండుగ గురించి ముందుగానే ప్రణాళికలు వేసుకునే సంఘములో యాజకుడుగా కాపరిగా నువ్వు ఉన్నావా? మన దేవుని మనసు లేదు. మనకి ప్రతిరోజు పండగ, శుక్రవారం పండగే, ఆదివారం పండగే, నెలకు 2 సార్లు మీటింగ్ జరుగుతుంటే అది పండగే, కూడుకున్న ప్రతిసారి పండగే. మనం వాటి గురించి ప్రత్యేకించి ఏమీ ప్రిపరేషన్ ఉండవు, మనకి ఉంటాయా? ఉండవు. దాంట్లో లేకుండా చూసుకో, దాంట్లో లేకుండా చూసుకో. అక్టోబర్ నెల నుంచి క్రిస్మస్ సీజన్ అంట. ఎక్కడో యూరోపియన్ కంట్రీస్లో, పాశ్చాత్య దేశాల్లో మాత్రమే ఆ వరవడి కనబడుతుంది, పోకడలా ఉంది కాబట్టి. ఎక్కడికి ఎందుకు వచ్చింది ఇది? ఆయన ఏం చేస్తావు నువ్వు? ఎప్పుడు చెప్పిందే కదా 2:11 లోకాసు వార్త, తప్ప నీ ముఖానికి ఏ రోజు అని చెప్పావో కొత్తగా. ప్రతి క్రిస్మస్ మెసేజ్ మనది వెరైటీగానే ఉంటుంది. వెరైటీ అంటే ఒక కొత్త పందాగానే కనబడుతుంది. 2:11 అంతే, ఇంకా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎంతమంచి ఏం చెప్తూ స్వామి, ఎంతమంచి ఏం చెప్పను. ఇంకా తరాలు గడుస్తున్నా, యుగాలు గడుస్తున్నా, మనుషులు పోయి మరొకడు కాపురగా వస్తున్నా, ఇదే బేస్ రైట్, మంచిది. దాంట్లో ఏముంది? అంతేనా? దీనికోసం మళ్ళీ ప్రణాళికలు ముందుగానే ఇలా అలా అలా ఇలా ఏమీ లేదు. తీర్పు తీర్చొద్దు వేస్ట్ కాలేండి బాబు, అట్లా కూదు. అమావాస్య విషయంలో నిన్న ఎవరికి తీర్పు తీర్చకో. ఇప్పటికీ చాలా సంఘాల్లో అమావాస్య వస్తే ప్రార్థనలు పెట్టరు, తెలుసా మీకు? ఇంకో విచిత్రం చెప్పనా, ఎవరికో దెయ్యం పడ్డది అంట ఆ ఊర్లో. ఆ దెయ్యం పోవాలంటే 2 రోజులు సభలు జరగాలంట, కూడికలు, కూటాలు. దెయ్యం పోవడం 2 రోజులు సభల అంటే సువార్త కోసం కాదా? దెయ్యానికి కూడా సవాలు ఏర్పాటు చేస్తున్నాడంటే ఆలోచించండి. ఇప్పుడు ఆ దెయ్యం చెప్పిద్దంట, ఒరే రత్నరాజు 2 రోజులు సువార్త పెట్టురా అంటదంట. భయపడి సువార్త పెడతారంట వేరే పాస్టర్ని పిలుచుకొని. ఇదేందో నాకు అర్థం కావట్లా. దానికంటే ఘోరంగా ఉంది అమావాస్య. అమావాస్య వస్తే వాక్యం కూడా చెప్పడంట. అయ్యగారు ఇంట్లోంచి బయటికి పోరంట మళ్ళీ అమావాస్య రోజు. ఎవరిని పిలిచారనుకో, అయ్యగారు వచ్చి ప్రార్థన చేయాలి, 2 కిలోమీటర్ దూరంలో ఊరుందనుకో, అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ అమావాస్య అమ్మ ఇవాళ వద్దమ్మా, రేపు చేద్దాం, బాగా పని చేసేది అంటాడు. ఇదేంద్రే అమావాస్య అంటే ఏంది? భూమి తిరుగుతుందిరా బావా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు 10 రోజులకు ఒకసారి అమావాస్య పౌర్ణమి వస్తుంటాయి. కామన్ నాలెడ్జ్ ఇది, సూర్య కుటుంబంలో దైవ కుటుంబం ఇది.
చదువులేదు ఇడికెడ అమావాస్య ఎందుకు వస్తుంది సూర్యుడు స్వయం ప్రకాశిని సూర్యుని వెలుగు భూమి మీద పడుతుంటది అలా ఆ సమయానికి వచ్చినప్పుడు ఆగిపోతుంది ఆ పూర్తికి వచ్చేస్తుంటది అంతే తర తొలగిపోద్ది అది అది ఎప్పుడు జరిగేదే కదా విశ్రాంతి దినము విశ్రాంతి దినం అంటే ఎప్పటికీ కూడా అది పాటించే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు కోకోళ్ళకు ఉన్నారు శనివారం ఆరాధన ఆరాధికులు ఈ విషయంలో నిన్ను ఎవడు కూడా ఏమనుకోకుండా చూసుకో ఎలాంటి విషయాలు కూడా ఎవడు ఏమనుకోకుండా జాగ్రత్త పడు వీటిలో ఏమి లేదు నిజస్వరూపము క్రీస్తులో ఉంది నిజస్వరూపాన్ని చూడగలిగే స్థితికి నువ్వు వెళ్ళాలి అంతే అంతమించి ఏం లేదు ఇంకా ఎందుకంటే సాక్షాత్తు ఈ విషయాలను చెప్పింది బైబిల్ అంటే ప్రధాన యాజకుడిగా ఉన్న యేసుక్రీస్తు వారు మనకు చెప్పారు చాలాసార్లు మనం చూస్తున్నాం యోహాన సువార్త 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం నేను చాలాసార్లు సెప్టర్లు కూడా మాట్లాడాను నిష్ప్రయోజనం అయితే మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు దీన్ని తీసి పడైపోయి బురదలో పడే అన్నాను శరీరం విలువ మనిషికి అర్థం కాదు నిజమే నిష్ప్రయోజనం నిష్ప్రయోజనం అనేది అర్థం ఏంటంటే అది మట్టిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి పరలోకం చేరనిది నిష్ప్రయోజనం ఏదైతే పరలోకం చేరదో అది నిష్ప్రయోజనం అది ఒక మొక్కలో చెప్పాలి దాని అర్థం అంటే పరలోకం చేరంది ఏదైనా నిష్ప్రయోజనం మన ఇంట్లో ఉన్నది ఉపయోగపడకపోతే అది నిష్ప్రయోజనం 40,000 రూపాయలు ఏసీ ఉంది పని చేయట్లేదు బోర్డు పోయింది నిష్ప్రయోజనం ఆకారం కనపడుతుంది కదా నిష్ప్రయోజనం ప్రయోజనం లేదు అది ఉందిగా ఉంది ప్రయోజనం లేదు అట్ల శరీరం పరలోకానికి వెళ్ళదు అందుకే నిష్ప్రయోజనం ఆత్మ వెళ్ళిద్ది నిజంగా దేవుడి కాడికి వెళ్ళగలిగితేనే ప్రయోజనం లేకపోతే ఆత్మ కూడా నిష్ప్రయోజనమే మళ్ళా పాతాలోకానికి వెళ్ళింది అనుకోండి ఆత్మకు ప్రయోజనం ఏముంది ప్రయోజనం లేదు కదా అంటే ఎంత నమ్మకంతో ఆత్మను హెచ్చించే మాట మాట్లాడింది దేవుడు అక్కడ కనుక శరీరాన్ని కూడా తక్కువ అంచనా వేసి మాట్లాడటం అనేది సబబు కాదు దీన్ని జాగ్రత్తగా చూసుకునే పద్ధతి తెలియాలా ఎందుకో తెలుసా దీన్ని మౌల్డేషన్ చేయటం రావాలా బాడీని మౌల్డేషన్ ఎలా చేయాలన్నది మనకు తెలియాలా నిష్ప్రయోజనమేనా బా నిష్ప్రయోజనమే పరలోకానికి వెళ్ళదు కనుక నిష్ప్రయోజనం కానీ పరలోకానికి ఆత్మను పంపించే పనిలో ఇది ఖచ్చితంగా వర్క్ చేయగలిగితే దీన్ని కూడా చాలా జాగ్రత్తగానే దేవుడు ఒక మంచి పదముతో అభిషేకించాడు అనొచ్చు లేకపోతే దాన్ని ఇంకా హైలో చేసే హైలో పెట్టాడనొచ్చు ఇప్పుడు చూడాలి ఓకే అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ 9:11-12 అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై అంటే మేలు అనేది రాబోతుంది మనకు అర్థమైపోతుంది మేలుల విషయమై పెళ్ళిళ్ళ పేర ఎందుకు వచ్చాడు పెళ్ళి విషయమై అది పెళ్ళిళ్ళ పేర ఎందుకు వస్తాడు మన ఇంటికి పెళ్ళి విషయమై అంటే అప్పటికే మనం ఏదో ఇంటిమేషన్ ఇచ్చాం దాన్ని డెవలప్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర తేగటం కనుక వచ్చాడు అది విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి క్రీస్తు రాబోచున్న మేలులు నువ్వు పొందుకోవలసిన మేలులు ఏదైతే ఉన్నాయో అవి నీకు చెప్పడానికి ఒక మాస్టర్గా వచ్చాడు ఒక అయ్యగారుగా వచ్చాడు అంటే అయ్యగారుగా రాకముందు ప్రధాన యాజకుడిగా రాకముందు నీ పరిస్థితి ఎలా ఉంది అది ఇక్కడ క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి అంటే రాబోతున్న మేలు లేదో నువ్వు పొందుకోవాలి అని చెప్పడానికి వచ్చాడు అప్పుడు నీ పరిస్థితి ఏంటి
ఆ మేళ్ళ గురించి చెప్పడానికి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? యెషయా గ్రంథము అక్కడ ఆగి ఇది చూసి ఇలా వచ్చేద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 20వ వచనము. సియోను వద్దకును యాకోబును తిరుగుబాటు చేయుట మాని మల్లుకొనిన వారి యద్దకును విమోచకుడు వచ్చును. విమోచకుడు వచ్చును. విమోచకుడు ఎప్పుడు వస్తున్నాడో తెలుసా? సియోను వద్దకి యాకోబులో తిరుగుబాటు చేయటమాని, యాకోబులో తిరుగుబాటు చేయటమాని. యాకోబులో 12 గోత్రాలు, 12 గోత్రాల్లోంచి మనం వచ్చాం. అది యాకోబు గర్భాన పుట్టినటువంటి 12 గోత్రాలలో ఉన్నటువంటి వారిలో నుంచే షేము, హాము, యాపేతు కూడా ఇంక్లూడే ఉన్నారు గనక ఈ నోవాగు కుటుంబంలో ఈ నోవాగు పిల్లగా ఉన్నటువంటి వారు ఏ గర్భంలోంచి ఎలా రాగలిగాం అన్నది మనం ఇక్కడ ఆలోచించాలి. అందుకే ఒక ముక్కలో చెప్పాడు యాకోబు, యాకోబు సియోను నొత్తకును యాకోబులో తిరుగుబాటు చేయటమాని, తిరుగుబాటు చేయటమాని. మల్లు కొనిన వారి యొద్దకును తిరుగుబాటు చేయటం మాని. తిరుగుబాటు వాళ్ళు ఎలా మానారయ్యా అంటే ప్రధాన యాజకుడు వచ్చి ఉపదేశించాడు గనక విమోచకుడు వచ్చును. విమోచకుడు వచ్చును, రిలీవర్. విమోచకుడు వచ్చును, రిలీజ్ చేయడానికి వస్తున్నాడు. ప్రధాన యాజకుడు చెబితే తప్ప అర్థం చేసుకోని స్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అంటే ప్రధాన యాజకుడు ఉపదేశిస్తే విమోచన లభిస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు రాబోచున్న మేలుల విషయమై, రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సాధించి, తానే నిత్యమైన విమోచన. విమోచకుడు వచ్చును. ఎందుకు వస్తాడు? కలెక్టర్ గారు ఎందుకు వస్తారు? ఇంట్లో భోజనానికి వస్తారా? ఎందుకు వస్తారు? ఒక ఎమ్మెల్యే కాలనీకి ఎందుకు వస్తాడు? పరిస్థితిని చక్కదిద్దటానికి, వారి అవసరాలు ఏంటో గుర్తిరగటానికి, తను ఏదైనా చేయగలడేమో చేయటానికి అందుకు వస్తాడు. ప్రధాన యాజకుడిగా వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు? తానే నిత్యమైన విమోచన సాధించి, విమోచన సాధించి. హస్తకృతము కానిది అనగా, హస్తకృతము కానిది అనగా హస్తకృతాలయములలో దేవుడు నివసింపడు. ఈ సృష్టి హస్తకృతాలయం అనుకుందాం. దేవుడు ఉంటాడా? ఉండడు. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు హస్తకృతము కానిది అనగా అదేంటి అని చెబుతున్నాడు. ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదునైన గుడారముతో కాక, గుడారము ద్వారా దేహానికి దేవుడిస్తున్నటువంటి గొప్ప డెఫినేషన్ చూడండి. ఇక్కడ మళ్ళీ చదువుతాను, ఎందుకంటే ఆత్మను అప్పగించే పనిలో జాగ్రత్తగా ఉండాలి కనుక ఇవన్నీ జాగ్రత్త చెప్తున్నా. ప్రధాన యాజకుడు వచ్చాడు తానే నిత్యమైన విమోచన స్థాపించి, నిత్యమైన విమోచన స్థాపించి. ఒక చర్చి స్థాపించామంటే ఎందుకు స్థాపించాం? దాసుకోవటానికో దోసుకోవడానికో కాదు, ఒక ఆత్మకి పరిపూర్ణమైనటువంటి వాక్యం అందించడం కొరకు సంఘ స్థాపన. అది ఇప్పుడు విమోచన సాధించి, విమోచన సాధించి అంటే ప్రతి వ్యక్తికి విడుదల దయచేయాలి అని ఆయన సాధించేశాడు. దేని ద్వారా? హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదునైన గుడారము ద్వారా. శరీరం, గుడారం అనగా శరీరము. పేరు గారు కూడా చెప్తారు ఈ శరీర, ఈ గుడారమును విడిచి వెళ్ళవలసి ఉన్నది. మందనేది మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ ఏ జీవింపజేస్తుంది? శరీరం వేస్ట్. ఇన్ని మాట్లాడుకున్న మనకి శరీరం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఘనమైనది, పరిపూర్ణమైనది, సృష్టి సంబంధము కానిది. అంటే ఈ దేహము సృష్టి సంబంధమైనదా, సృష్టి సంబంధము కానిదా?
అది ఈ దేహం మలిచే విధానాన్ని అర్థం చేసుకోవడం అన్నది చాలా అవసరం. ఈ దేహం సృష్టి సంబంధమైనదా సృష్టి సంబంధము కానిదా? దేవుడు అస్తాలతో చేసుకున్నాడు, సృష్టి సంబంధమైనది కాదు. దైవ సంబంధమైనది దేహం. దైవ సంబంధమైన దేహాన్ని తన అస్తాలతో చేసుకున్నటువంటి ఈ సృష్టిలో పెట్టాడు. అది సృష్టిని కలిగించిన తర్వాత తనలో ఉన్నటువంటి ఆలోచనని కలిగించిన సృష్టిలోంచి తీశాడు. తను చేసుకుంటున్నాడు దైవ సంబంధమైనది, దైవ సంబంధమైనది. ఈ దేహము దైవ సంబంధమైనది తీశాడు గనక, ఎక్కడి నుంచి తీశాడో అక్కడికే వెళ్ళవలసి ఉన్నది గనక ఆయన అక్కడికే పంపుతున్నాడు. అది తరతరాలకు నివాస స్థలము నీవే. 93 కీర్తన, 90వ కీర్తన 3వ అధ్యాయము. తరతరములకు నివాస స్థలము నీవే. నరులారా తిరిగి రండి, మనుషులను మంటికి మార్చున్నావు. తిరిగి వచ్చేది నరులు, మరి మంటికి మార్చేది ఎవరినై? తిరిగి వచ్చేది నరులైతే మంటికి మార్చేది ఎవరిని? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని పిలుస్తున్నావు. మనుషులు నరులన్న పదప్రయోగం చేసి తరతరాలకు నివాస స్థలము నీవే అని చెబుతున్నాడంటే ఇక్కడ నీకు ఏమర్థం అవ్వాలి? నరుడెవడు, మనుషెవడు? ద్వంద్వ అర్థాల సమ్మేళనం బైబిల్. అందుకే ఎప్పుడు కూడా మన ఇష్టానుసారంగానో మనకు అర్థమయ్యేటట్టుగాను బైబిల్ ఆలోచించద్దు. అది నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు. మంటికి మార్చేది మనుషులు. నరులారా తిరిగి రండి, తిరిగి వచ్చేది మనుషుడు. మరి మంటికి మారుస్తున్నటువంటిది మనుషులైతే, తిరిగి వెళ్ళేది కూడా మనుషులైతే, ఈ రెండు మనుషుల గురించి దేవుడు చెప్పదలుచుకుంది ఏంటి? రెండు రకాలు ఉంటారా మనుషులు? అది ఆ ఒక్క రిఫరెన్స్లోనే రెండు పదప్రయోగాలు చేశాడు. మనకు అర్థమవడం చాలా కష్టం దేవుడి ఉద్దేశాలు. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ సృష్టికి సంబంధం కానిది దేహం, ఘనమైనది దేహం, పరిపూర్ణమైనది కూడా గుడారమే. గుడారము ద్వారా అంటే దీనితో ఎంత గొప్ప ఆలోచన శరీరానికి దేవుడు పెట్టాడు. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. అంటే యేసుక్రీస్తు వారు పస్కా బలిగా ఈ దేహముతో ముందుకు సాగారు. ఈ దేహం ఎలా ఉంది అంటే ఎలా మలిచడైనా సృష్టికి సంబంధం కాదు, పస్కా బలిగా మార్చబడిన శరీరం సృష్టికి సంబంధం కానిది, ఘనమైనది, పరిపూర్ణమైనది. అలా మార్చి ఈ దేహంలో ప్రవహిస్తున్నటువంటి ఈ రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా మనుష్య జాతికి మేలు జరిగింది. రక్తం ఉండేది శరీరంలో కేవల నిష్ప్రయోజనము. శరీరం కేవలం నిష్ప్రయోజనము. మరి నిష్ప్రయోజనమైన శరీరంలో ఉన్నటువంటి రక్తం ప్రయోజనకరంగా మార్చాడు అంటే సృష్టికి సంబంధమైన దేహంగా కలిగి ఉన్నాడా, సృష్టికి సంబంధం లేని దేహంగా కలిగి ఉన్నాడా? ఈ దేహం సృష్టికి సంబంధం కానిది. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటిది ఏది కూడా ఈ దేహం ముందు దుగదుడిపే. అది మందైనా మరొకటైనా ఏదైనా సరే, అంటే ఈ దేహం దాని మీద విజయాన్ని సాధించింది. అది అక్కడ చెప్పాలనుకున్నాడు. దేహమే విజయాన్ని సాధించినప్పుడు, కాచిన రక్తమే మనిషి యొక్క ఉద్దేశాన్ని బలపరుస్తున్నప్పుడు దానిలో ఉన్న ఆత్మ పరలోకం వెళ్ళిద్దా వెళ్ళదా? వెళ్ళిద్ది. దానికి క్లియర్ అయిపోయింది రోడ్డు. ఆత్మ కష్టపడేది లేదు. ఆత్మ స్థిరపరిచిన దానిని శరీర అవయవాలు పనిచేస్తున్నాయి. అది దేహమాను రక్తాన్ని కార్చాలే. నీ మాట తప్పుతానా నేను? నీ మాట కాదంటానా? మనమైతే కాదంటానండి. కానీ ఆత్మ బలంగా ఎప్పుడైతే ఉంటుందో ఈ శరీరం కార్చకుండా ఉంటుందా? అమ్మమ్మ మన దేహం గాయమైద్ది, నేను కుదరదు అంటదా? అనలా. చేయిచ్చేసింది. ఆత్మ చెబుతుంది చేయిచ్చేయి అందే, చేయిచ్చేసింది.
ఏం చేస్తున్నాడు, ఏదో మేకు పట్టుకున్నాడు కొట్టుకొని వరేసాయి అంతే. ఆత్మ బలంగా ఉన్నది, దేహం ఏమాత్రం బలహీన పట్ల. అంటే రెండింటి మధ్య అవినాభావ సంబంధం చూడండి ఎలా ఉంది, ఎలా ఉంది. సృష్టికి సంబంధం కానిదిగా ఉన్నది లోకంలో యేసుక్రీస్తు వారి దేహం. మరి మందే, మరి మందే. వాక్యం వినాలి అంటే శరీరం చాలా గొప్పగా బెండ్ అవ్వాలి. ఎంత గొప్పగా బెండ్ అవ్వాలి తెలుసా, అంత గొప్పగా బెండ్ అవ్వాలి. వాక్యము దగ్గర శరీరం మోకరించాలి. ఆత్మకు సంతోషం, అబ్బా ఎంత బాగా ఉందిండ్ర నాయన వీడని, అబ్బాబాబా ఏం మాట్లాడతాడ్రా వీడని. లోకానికి కనపడుతున్నటువంటి ఈ దేహం మట్టిలో కలిసేది కానీ సింపుల్గా మాట్లాడుతుంటే, లోకములో కలవకుండగా దైవ కార్యాలను కలుపుకొని ముందుకు వెళుతున్నటువంటి ఈ దేహం ఘనమైనది, పరిపూర్ణమైనది, సృష్టికి సంబంధం కానిది. సంఘములో ప్రతి ఒక్కడు ఎదుగుతున్న విధానములో ఈ దేహం సృష్టికి సంబంధం లేనిది. అందుకే ఉత్తమమైన సంగతులను గురించి ప్రకటించే పాదములు ఎంతో, పాదాలు లోకానికి కనపడుతున్నాయి ఊరిగా ఏం చర్చిరా నాయన, టక్క 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 పరిగెత్తి పాదాలు, చేతిలో బైబిల్, చెయ్యి ఊగటం, లోకానికి కనపడుతున్న ఈ దేహం కదలిక, వాట్ ఎ మూమెంట్. అబ్బా వీళ్ళండి నిజంగా ఎవరి గురించి మాట్లాడుతున్నారు, శరీర కదలికను బట్టి ఆత్మ సంతోషం. నీ శరీరం లోకానికి కనపడుతుంది, కనపడుతున్న వాడికి చెప్పాలి ఇది ప్రకృతి సంబంధమైనది కాదురా, ఈ చేతులున్నవే దైవ వాక్కు పట్టుకోవడానికి, ఈ మనసు ఉన్నదే వాక్యసారాన్ని గ్రహించటానికి, ఈ కాళ్ళున్నవే ఇప్పుడు అప్పుడు నీ తేడా లేకుండా నా దేవుడి కొరకు సమయం ఇవ్వటానికి అని ఎవడైతే దేవుడి దగ్గర ఘోషిస్తాడో వాడు తీర్పులకు రాడు. వాడిని ఎవడో తీర్పు తెచ్చలేడు, వాడు ఊరికి తెచ్చి మానత్ర ఎదుటి వాడికి అది ఇవ్వద్దు, వింటుడు కానీ పెద్ద పట్టించుకోడే అలా ఇవ్వద్దు. ఇంత గొప్పగా దేహాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దీన్ని ఎంత గొప్పగా కాపాడాలి, ఎంత గొప్పగా కాపాడాలి, ఎంత గొప్పగా కాపాడాలి. ఇంత పట్టుకు లాగుతున్నా కానీ నన్ను జోగ్గా ఏంటన్నా నీర్స్ వచ్చేస్తున్నాను అన్నాడు. ఎందుకు జుట్టు అంట, జుట్టు అంట. అప్పుడు అనుకుని ఇంటికొచ్చి ఓహో బాడీని ఇంకా మనం స్వింగ్ చేయాల్సిందే, దీన్ని బాగా అరగదీయాల్సిందే, కరగదీయాల్సిందే, కొలెస్ట్రాల్ బలిసి కొలెస్ట్రాల్ పెట్టిద్దండి బాడీకి నిజం. ఒక్క వారం దినాలు నువ్వు ఏ పని చేయకుండా కూర్చున్నావు అనుకో ఆటోమేటిక్గా దిగిపోద్ది అంతే నిజం. దీన్ని కరగదీయటం చాలా ఇంపార్టెంట్. శరీరం బలిసింది అనుకోండి ఆటోమేటిక్గా రక్త ప్రసరణ తగ్గిపోద్ది. అది తగ్గిపోయింది అనుకోండి డిమ్ అయింది, డిమ్ అయింది అనుకోండి అంతే ఇంకా ఫ్యాటు పాటులాగా పెరిగింది ఇంకా. దీన్ని ఎప్పుడు కరగదీస్తూనే ఉండాలి. నేను దీన్ని కరగదీస్తూనే ఉండదు తెలుసా మీకు, రోజుకి గంట 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 సమయం పెడతా దీనికి, తస్సదీయ కక్కిత్త దీన్ని. అది ఎందుకు, దేవుడు కొరకు నిలబడుతున్నప్పుడు బాడీ లోకానికి కనబడుతుంది. ప్రకృతి సంబంధం కాని ఈ దేహంలో పరిపూర్ణమైనటువంటి ఆత్మ తలంపులు నిలబడాలి అంటే బాడీ అనేది తేలిగ్గా ఉండాలి, లేకపోతే కష్టం. అందుకే అలా మౌలు చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు తనలో ఉన్నటువంటి ఆ శరీరంలో ప్రవహిస్తున్నటువంటి ఈ రక్తాన్ని పరిశుద్ధ స్థలములోకి తీసుకెళ్ళిపోయాడు పస్కాకి. అంటే నీకు బలి అంటే ఏంటో తెలియపరచాలి, వెళ్ళిపోయాడు అది తీసుకెళ్ళిపోయాడు. మన బ్లడ్ టెస్ట్ చేయాలనుకోండి, కొన్ని ఇవ్వాలనుకోండి, అంత డైరెక్ట్గా తీసి అమ్మటిని ఎక్కిరు, తీసిన తర్వాత తీస్తారు, ఫస్ట్ తీసిన తర్వాత ఒక లీటర్ అర లీటర్ ప్యాకెట్లు ఉంటుంది కదండి, దీన్ని ఇప్పుడు ల్యాబ్కి పంపిస్తారు. వీళ్ళు మాయదారు రోగాలు ఉన్నాయా, వీడికి ఏమన్నా ఉన్నాయా అని మొత్తం చూస్తారు. ఏ ఇది పనిచేయదు ఇదే అంతే పారేస్తారు. టెస్ట్ చేయింది వేరే వారి దాంట్లోకి ఎక్కించరు. అది రక్తానికి ఉన్న గొప్పతనం. మనుష్యుడికి ఏదైనా అవసరం అయితే బ్లడ్ మనమే ఇవ్వాలి, ఏ జంతువు నుంచి రాదు.
మరి యేసుక్రీస్తు వారి రక్తం ఎన్ని టెస్టులు చేసినా దాంట్లో ఏది కనబడలేదంటే మన బ్లడ్ని చేసాం అనుకోండి దాంతో అసలు అది కొత్త కొత్త రోగాల పేర్లు ఉంటాయి అక్కడ. అంటే దీన్ని కరెక్ట్గా మనసుకోవడం రాలేదా మనకి? దేహాన్నే కాపాడుకోవడం మనిషికి దేహములో ఉన్నటువంటి ఆత్మని కాపాడుకుంటా అంటే ఎవరు నమ్ముతాడే? ఎవరు నమ్ముతాడు? చాలామంది చూస్తుంటారు బయటకు వచ్చారు, ఎందుకంటే ఇప్పుడు బాగా పరిసరాలు ఎక్కువైపోయినాయి కదా, బయటకు వస్తుంటారు చాలా మాట్లాడుతూ ఉంటారు. కర్మ కానీ ఏదో ఒక రోజు వాళ్ళు ఇంటికి పోతూనే ఉంటా కదా. అంతే వాడు చెప్పిన దానికి వాడి ఇంటికి సంబంధం ఉండదు. ఎందుకు అట్లా చెప్పండి? పోస్కోల్ డైలాగ్ ఉంటుంది చూసిన అది అది ఏదో చెప్తుంటున్నాడు. నాకు బిఎండబ్ల్యూ నాది ఉంది, ఇది ఉంది, డ్యామ్ డిస్క్ మనం అంతా అయితే అని అడిగితే నాకు ఆడు తెలుసు ఈడు తెలుసు అంటాడు. ఏముండదు. మేము ఎప్పుడైతే బ్రదర్ గారు అక్కడికి వెళ్ళి వచ్చామో అప్పటాంచి నన్ను ఒక రకంగా చూస్తున్నాను, ఇది ఏం చెబుతామరా నాయన అనిపించింది. మొన్న బాగా కోపం వచ్చింది, నాలుగైదు సెక్టార్ చేసుకుంటూ వచ్చిన బాగా కోపం వచ్చింది. ఎవడైనా సరే పొలిటికల్గా మాట్లాడితే ఇప్పుడు మీ ముందు రేపు 9:30కి నేను కేసీఆర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటా అని చెప్పిన. మాట్లాడకూడదు పొలిటికల్, ఇక్కడ అంత ఈజీగా లేదు బాడీ, అన్నీ ముడేసి కూర్చుంది. ఓపెన్ అయిన రోజున చెప్తాను ఎవడ గురించి అని. అప్పుడు దాకా సైలెంట్. అదే కనుక ప్రేమైన దేవుని పిల్లరా, ఎంత జాగ్రత్తగా మలుస్తున్నాడు చూడండి దేహాన్ని. అంటే కనపడుతున్నది ఎలా కనపడుతుంది, దాన్ని ఏమంటున్నాడు తెలుసా? సృష్టి సంబంధము కానిది. ఏ క్రైస్తవ విశ్వాసి అయినా ఈ దేహము సృష్టి సంబంధమైనది కాదు అంటే మత్తొచ్చింది, ఆగిపోయా, సృష్టి సంబంధమైందే. నువ్వు చర్చికి కారణం చెబుతున్నావంటే దేవుడు చూసుకుంటున్న పదం అర్థం శుద్ధ రాంగు అని ఏమీ చూసుకోడు. సృష్టి సంబంధం అయితేనే చుట్టాలకి అంకితం. అది ఇలా ఊరి నుంచి మా ఊరు వచ్చారని రాలేకపోతున్న ప్రభా చర్చికి అభ్యాసరి వాసన వచ్చేస్తుంది మాట చెత్త. ఎవడొత్తే ఏంటి అని అడు పడే లేదా అడుగు పడరా, దోళ తీరిపోద్ది అడిగి కూడా. అప్పుడు రెండోసారి మన ఇంటికి రాడు ఇంకా అమ్మో ఇలా కాడికి వెళ్ళామంటే ఎప్పుడు ప్రాంతం ఉంటే తెలియదు నాయన, మనవో తెచ్చిపోతారు వాడు ఎవడు తగులుకుని వేస్తుంటాడు ఇంకా తట్టుకోలేకపోతుంటాడు. అంటే అర్థం ఏంటి? మన ఇల్లు సేఫ్, ఒక కిలో చికెన్ మిగిలింది, మనం ఏం చేస్తాం? అతిథి మర్యాద. దేవుడు చెప్పాడు కదండి మరి వాడేసుకోరా, మర్యాద చెయ్యి. ఆతిథ్యమీయ మనవద్దు చర్చి మానేసింది చెప్పాడా? చెప్పాడా? ఇది ఎక్కువైపోయింది ఇప్పుడు. పొరపాటు చుట్టాలు వచ్చారనుకోండి అమ్మని అయ్యగారు చెప్పాలి, అయ్యగారు ఇవాళ రాత్రి పెట్టండి పని చెప్తా. రెండోసారికి రాడు ఇంకా అమ్మ మీ దండం పెడతారు. మీ ఇంటికి వచ్చారంటే నువ్వు మాతో మాట్లాడటం కంటే మా లోపాలన్నీ వాక్యాల ద్వారా బయటకు వస్తుంటే తట్టుకోలేకపోతున్నాం. మీ ఇంటికి ఇంకా రా, మీరే మా ఇంటికి రండి. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళం, వాళ్ళ మా ఇంటికి రాదు. అమ్మాయి 1 కిలో రైస్, 2 కిలోలు చికెన్, 1 థమ్స్అప్, సేఫ్ 500 విజరా. వాక్యం వాక్యం రావటం వలన నీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. అది దేవుళ్ళు ఎదగటం అంటే. ఓకే, కనుక ఇంత గొప్పగా ఈ దేహాన్ని దేవుడి దగ్గరికి తీసుకొచ్చే విశ్వాసమే వాడు ఎవడుండవు. రెస్పాన్సిబిలిటీ కదా ఏది. ఈ విషయంలో కూడా ఎవడు అనకూడదు మనల్ని, ఏం పట్టాలే వాళ్ళు ఎవరిని ఎత్తేయడం అంటారు, ఎప్పుడు చూసి అట్లా అనొద్దు మళ్ళా. అది అస్సలకి పడద్దు. కనుక వాక్యములో దేవుళ్ళు గొప్పగా ఉండి మంచిగా వెళ్ళిపోతుంటే తట్టుకోలేకుండా ఆడికి యాటిట్యూడ్ ఎక్కువ, లేకపోతే ఆడికి అది ఎక్కువ, ఆడికి అన్న ఎన్నో ప్రాబ్లం. ఇవన్నీ కూడా దేవుడి యొక్క ఉద్దేశాన్ని రింగులోకి టచ్ చేయాలి. వైఫైలా కాపాడుతూ ఉంటాం కింద 13-14 వచనాలు ఏలయనగా చెబుతున్నాడు, పరిశుద్ధాలయంలో ప్రవేశించను ఏలయనగా చెబుతున్నాడు. ఎందుకంటే మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద. అంటే అర్థమేంటి? పిటకలతో వచ్చింది బూడిద, ఆవు దూడ బూడిద అంటే అదే. ఓకే, చల్లుటయు ఆవు దూడ, ఆవు దూడ కాదు ఆవు దూడ అంటే చిన్న పెద్ద జంతు జాతి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ.
దూడ అనగానే ఆవు దూడ కాదు, ఆవు దూడ బోడిది కాదు. ఆవు దూడ బోడిది అంటే ఇప్పుడు దాన్ని చంపి కాల్చి దాన్ని జలటం కాదు, మళ్ళీ లేనిపోయింది ఆ పాస్తకాన్ని పెట్టుకోకూడదు, అది కాదు అక్కడ అర్థం. జంతు గురించి మాట్లాడుతున్నాడు అక్కడ, దూడన్నా ఆవన్నా జంతువులే. జంతు జాతి గురించి మాట్లాడుతున్నాడు. బూడిద, బూడిద అంటే వాటిని దగలేమని కాదు. బూడిద ఎలా వస్తుంది? పిడకలు చెత్తి వస్తుంది. అది వాళ్ళంతా బూడిద చల్లుకున్నారు. బూడిద చల్లుకోవడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రార్థనకి వెళ్తున్నాం కాబట్టి ఒక ఆవును ఒక దూడను నీ చెట్టుకు కట్టేసి దాని మీద పెట్రోల్ పోసి తగలెట్టేసి ఆ బూడిద వచ్చి కూర్చొని దేవుడికి ప్రార్థన చేయటమా? దాని చెప్పి నువ్వు ప్రార్థన చేయటం ఏందిరా? కాదు, పిడకలతో వచ్చినటువంటి బూడిద అది. ఇప్పుడంటే కట్లం, పిడకల తర్వాత వచ్చింది కట్లం. అంతకుముందు వాటితోనే వంట, మనం కూడా గుర్తే ఉంది చిన్నప్పుడు, నాకు గుర్తుంది మరి. పిడకలతో మంచిగా చేసుకునేవాళ్ళు. తర్వాత కట్లం, ఆ తర్వాత ఇంకా డెవలప్ అయిపోయింది గ్యాస్ కరెంటు రకరకాలు. ఓకే, డెవలప్ అయింది మనిషి కనుక. అది ఆవు దూడ బూడిద చల్లుటయు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద, అంటే ఆ రక్తము ప్లస్ బూడిద, రక్త ప్రోక్షణ ప్లస్ బూడిద. నినివే పట్టణములో వార్త విన్న తర్వాత బూడిద చల్లుకున్నారు. అదొక రకమైనటువంటి విమోచన అప్పట్లో, రిలీఫ్ అంటే రక్తాలతో విమోచన, బూడిదతో విమోచన జరుగుతుంది కదా. శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధ పరచిన ఎడల, అవే పరిశుద్ధ పరుస్తాయని ధర్మశాస్త్రం బోధిస్తుంది కదా. ధర్మశాస్త్రములో రక్త ప్రోక్షణతో పరిశుద్ధత ఉంది. బూడిత చల్లుకొని కూర్చుంటే కూడా దేవుడు ఆలకించి మరి ఆ నినివే పట్టణ విషయానికి వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడ పరిశుద్ధత ఉంది. అవే పరిశుద్ధ పరుస్తుంటే అది అక్కడ అర్థం. అవే పరిశుద్ధ పరుస్తుంటే ఇంకా అర్థం కావాలంటే, అసలు వంటే ఉండటం రాని ఓడి పెడితేనే మనం తినగలిగి కడుపు నింపుకుని అబ్బా బాగుందంటే ఒక చెత్త వంట వండించుకొని తింటే ఇంకెక్కడ చెప్పండి. అదే కడుపు నిండితే అదే ఆనందాన్ని ఇస్తే ఇది ఇంకా ఎంత ఆనందాన్ని ఇవ్వాలి? ఈ యాంగిల్ అర్థమవుతుంది. అట్లా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి, నిత్యుడగు ఆత్మ ద్వారా, ఆత్మ అనగానే ఎప్పుడు పరిశుద్ధాత్మలోకి వెళ్ళిపోకూడదు, మళ్ళా నిత్యుడగు ఆత్మ, దేవుడు ఆత్మ కనుక పదప్రయోగం జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మరబడి ఇక్కడ ప్రస్తావించబడిందా? క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడా? దేవుని గురించి మాట్లాడుతున్నాడా? ప్రవక్త లేదా ప్రేరణకర్త అని ఆలోచించాలి. ఆత్మ ద్వారా, నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా, నిత్యుడకు ఆత్మ పరిశుద్ధాత్మ వారి ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఇచ్చారు. మళ్ళా త్రీ ఎక్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఎంత వరవడు చూడండి. నిత్యుడకు ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ తన్ను తాను దేవునికి నిర్దోషినిగా దేవుడు అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము, అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి. ఆ రక్తం ఎలాంటిదయ్యా అంటే, ఏం చేస్తున్నాయంటే, నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆ ఎడ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, బూడిదే ఒక మనిషిని పరిశుద్ధపరిచి పరిశుద్ధుడిగా నిలబెట్టగలిగిందని ధర్మశాస్త్రం చెప్పినప్పుడు ఆ ధర్మశాస్త్రంలో నుంచి గొప్పదైనటువంటి గొప్ప సత్యాన్ని క్రీస్తు తన మరణములో పొందుపరిచిన విధానములో మనం కాల్చిన రక్తాన్ని బట్టి చూస్తే ఇది ఇంకా నీకు శుద్ధి చేస్తుంది కదా. ఇంకా ఎంతో, ఇంకా ఎంతో, ఇంకా ఎంతో, అవే మీకు మేలు జరిగాయంటే ఇది ఇంకా మేలు చేసే ఛాన్స్ అయితే ఉంది కదా. క్రీస్తు త్యాగము దేనిని మించిన ఒక స్టెప్పులో ఉంటుంది అని చెబుతున్నాడు గ్రంథకర్త. క్రీస్తు త్యాగము దేనినైనా మించి ఒక స్టెప్పులోనే ఉంటుంది అని చెబుతున్నాడు. క్రీస్తు త్యాగం అంటే యేసుక్రీస్తు వారు త్యాగం ఎందుకు చేశారయ్యా, తన రక్తాన్ని ఎందుకు కార్చారయ్యా,
రక్తంతో పాపం పోతుందా లేకపోతే రక్తంతో పావురుడవుతాడా లేకపోతే పరిశుద్ధత వస్తుందా అంటే రక్తముతో రావడానికి ముందు ఆ రక్తము కలిగి ఉన్న దేహం లోపల ఎలా ఉండాలో చెబుతున్నాడు. చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, యేసుక్రీస్తు రక్తంతో వచ్చిందంట రక్తంతో వచ్చిందంట అని. రక్తంతో రావటం అంటే ఆ రక్తము కలిగి ఉన్న దేహము లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నదన్న సంగతి కాపురు అనేవాడు చెప్పాలి. యేసు రక్తము ప్రతి పాపమును తీసివేయను అంటే ఇప్పుడు అర్థమేంటి? ఎప్పుడో కాచిందంట ఇప్పుడు బాద్దంట పాపం, అది కాదు అక్కడ. అందుకే మనవులు బయట వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నారు తెలుసా. చాలామంది మూర్ఖులు బయట మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. 2000 సంవత్సరాలకు పూర్వము యేసు అనేవాడు రక్తాన్ని కారిస్తే అది ఇప్పటికీ పాపాలు తీసేస్తుంది అని చెబుతున్నాడు. దాని అర్థమదా, దాని అర్థమదా? ఎప్పుడో 97లో ఇచ్చినటువంటి స్వతంత్రం ఇప్పటికీ కంటిన్యూ అవుతుందంటే నమ్ముతాడు, నమ్ముతాడు కదా. దాని వెనకాల ఎంతమంది చేశారయ్యా త్యాగాలంటే నమ్ముతాడు. మరి మేము చూడలేదు కదా, ఆ త్యాగ విలువ మాకు తెలియదు కదా. మేము ఎలా దాన్ని తీసుకోవాలంటే కుదరదు 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 సరే. వాటి గురించి మనకు అనవసరం. క్రీస్తు గురించి అడిగాడు కాబట్టి చెప్పాలి. రక్తం పాపాన్ని తీయటం అంటే రక్తాన్ని కలిగి ఉన్నటువంటి ఈ దేహం సృష్టి సంబంధమైనది కాదు అని బ్రతికిన కాలంలో చెప్పాడు. విమర్శించే నీ శరీరం సృష్టి సంబంధమైనదా కాదా? చచ్చిపోతారు ఇంకా ఇంకేడుకు ఇంకా ఏసుదాకా ఎందుకురా మమ్మల్ని దాటిపోవాలి పౌలు గారు అన్నారు. నిజమైన బోధకుడు నిజంగా బైబిల్ పట్టుకుంటే ప్రియమైన దేవుని పిల్లరా ఎవడైనా సరే ఆగిపోవలసిందే. నిజంగా రక్తం ఎలా తీసింది? మరి రక్తం తీయటం అంటే రక్తం తీయటం కాదు, అది కాదు అక్కడ అర్థం. క్రైస్తవం కాబట్టి మనకు అర్థం అవుతుంది, ఎందుకంటే ఆయన రక్తానికి సాదృశ్యంగా రొట్టె ద్రాక్షరసం ఇచ్చిపోయారు కాబట్టి మనకు అర్థమవుతుంది. మరి అర్థం కావడానికి ఏం చెప్పాలి? ఆయన కలిగి ఉన్న శరీరము సృష్టి సంబంధమైనది కాదు. నువ్వు కలిగి ఉన్నటువంటి ఈ దేహం సృష్టి సంబంధమైందా కాదా ఇప్పుడు చెప్పు. నాది సృష్టి సంబంధమైందే, అందుకే నీకు అర్థం కాదు, అయిపోయి తేలిపోద్ది. ఇకపోతే రెండవది, ఆ శరీరం నిర్దోషంగా ఉన్నదా? అంత దోషులే కదా, ఇంకెక్కడ అయిపోయా. ఘనమైనదిగా ఉన్నదా? ఇంకెక్కడ ఘనం? అసలు శరీరానికి ఘనమేది, ఘనతేది? క్లోజ్ అయిపోయింది. క్రీస్తు కలిగి ఉన్నటువంటి ఈ దేహం సృష్టి సంబంధమైనది కాదు, పరిపూర్ణమైనది. ప్రతి అవయవం కూడా ఎవడు కూడా ఏలెత్తి చూపలేంత హై స్టాండర్డ్ మెయింటైన్ చేసింది యేసుక్రీస్తు వారిది. అది అది చెప్పు, ఎంత ఎవడైనా అయిపోతాడు అయిపోడా? ఇప్పుడు అలాంటి శరీరాన్ని తీసుకొని సిలువలో మరణించాడు, నువ్వు కాదనగలవా? ఇగో అది పాపాన్ని తీసేటువంటి ఆ శరీర క్రియ మాకు నేర్పుతున్నప్పుడు మేము కూడా అలాంటి స్థితిగతుల్లో నిలబడి ఉన్నాము. కనుక ఇప్పుడు సాదృశ్యంగా ఇచ్చినటువంటి రొట్టె ద్రాక్షరసం మేము అవలంబిస్తున్నాం. ఎవడో ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు మీరు ఫాలో అవ్వట్లా, ఫాలో అవ్వట్లా? ఇది క్రీస్తు గురించి చెప్పడం అంటే. వీడికేం అర్థమైద్ది, ఏం చెప్పినా అర్థం కాదు, వీడు మూర్ఖుడు, వీడి బైబిల్ రాదు. మరి వాడు మూర్ఖుడని బైబిల్ రాదని బైబిల్ వ్యతిరేకని ఆటోమేటిక్గా వేసిన ప్రశ్న బట్టో లేవనెత్తిన వాగ్మి వాదాన్ని బట్టో అర్థమవుతుంది. మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రసంగంలో. ఇది కాపర్ల యొక్క మందబుద్ధి. రక్తం అంటే అది, దాని అర్థం రక్తం కార్చడం అంటే అది. ఆ రక్తం సాదృశ్యంగా వచ్చింది మనం తీసుకున్నాం, అది ఎలా ఉన్నది దానితో పోటీ పడేవాడు ఎవడున్నాడు? అందుకే మేమున్నాం ఇది చెప్పటం అంటే. సంఘాల్లో ఇది నీతి బోధ అంటే. బోధ అనగానే నీ నోటుకొచ్చింది నీ ఇష్టానుసారంగా చెప్పేదాన్ని బోధ అనరు. అది దాన్ని అసలు బోధ అనే పదానికి వీటికి అర్థమే తెలియదు. దాన్ని ఎలా బోధ అంటారండి? చదువుకుంటే అర్థమయ్యే భాషలో బైబిల్ ఉన్నప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు కదా, అంతే. మళ్ళీ నీకు పెద్ద బోధకుడు పెద్ద చర్చి, మళ్ళీ దీంట్లో నీ కష్టం, మళ్ళీ దీంట్లో నీకు అంతా, దీంట్లో నీకు ఇది, దీంట్లో నీకు అది అవసరమా? చదువుకుంటే అయిపోయి కూర్చొని అయిపోయా అంతే.
స్కూల్కి ఎందుకు పంపించాలి మీ పిల్లగాళ్ళకి, మీ పిల్లగాళ్ళకి కూడా ఇట్లా ఇంట్లో కూర్చోబెట్టుకుని ఇగో ఈ సంవత్సరం 9 చదువు, ఈ సంవత్సరం 10 చదువు, ఇంటర్ చదువు చదువు తెలియకే కదా వచ్చేది చదువుకుంటాడు అయిపోయాయి. రికగ్నైజ్డ్ మిస్ అవుతున్నాడు, గుర్తింపు మిస్ అయ్యాడు. అది క్రీస్తులో గుర్తింపు కొరకు నువ్వు బైబిల్ పట్టవలసిన అవసరత ఉన్నది. చెబుతున్న మాట వెనకాల దాగినటువంటి భావ అర్థ జాలం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. దీన్ని లోకంలోకి క్రీస్తు మీద ఉన్న అంటే చెప్పడానికి ఆవశ్యకత అన్నది నువ్వు నేర్చుకోవాల్సిన అవసరత ఉన్నది. అంతకంటే ముందు ఎవడో కూడా నిన్ను విమర్శించుకోకుండా సంఘంలో ఎదిగే ఆవశ్యకత ఉన్నది. ఇన్ని రావాలి. అది మనల్ని ఏమంటారు, అవి విమర్శించే ప్రతి ఓడికి చెప్పుకుంటూ పోయేవనుకోండి తెల్లారిపోద్ది వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, అంటనే ఉంటారు మన బోధనే ఉందా. నిజమే, కానీ వెనక్కి తిరిగి ఒక్కసారి వాడి దగ్గర ఆగి ఒక చిన్న లాజిక్ మాట్లాడి వెళ్ళగలిగితే వాడు జీవితంలో అనటానికి ముందుకు వస్తాడా. మరి అంత కేపబిలిటీ నీకుందా, వాక్యంలో ఉందా? ఉండాలి. లాస్ట్ మాట అపొస్తల కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము కాయుటకు. స్వరక్తం సొంత రక్తం అంటే ఇప్పుడు అది రక్తం కూడా ఉంటుందా, ఎడ్ల రక్తం, గొర్రెల రక్తం, అవన్నీ అది రక్తం అన్నమాట. తనది కానిది అద్దే. మన ఇంట్లో ఉంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఇంట్లో ఉంటున్నావు, మంద కాదు అద్దె ఇల్లు అంతే. లాజిక్ ఏముంది అక్కడ, తెలియాలంతే పదం, దాని వెనకాల ఉద్దేశం చెప్ప తెలియాలంతే. స్వరక్తం ఎందుకన్నాడు, తన రక్తమే ఇచ్చాడు మళ్ళీ అక్కడ. పాత నిబంధనలో ఎడ్ల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము చిందించలా, అది తన రక్తమే ఇచ్చాడు. సంపాదించినటువంటి తన రక్తము ద్వారా సంపాదించబడిన సంఘం దేహాన్ని మహిమాన్వితముగా లోకములో నిలపగలిగి దేవుడి కొరకు వెలగలిగినటువంటి దేహాలు అవన్నీ కూడా, అది సంఘం అంటే. అది సంఘం అంటే ఎవరు అనుకుంటున్నా, దేవుళ్ళకి వచ్చిన తర్వాత ప్రతి దాన్ని క్యాచ్ చేసి దేవుడి కొరకు ఈ దేహాన్ని ప్రాక్టికల్గా ఎవడైతే ఉపయోగించుకోగలడో వాడుకోగలడో వాడు అని అర్థం. సంఘము తన సంఘము కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచినో. సంఘంలోని పాత్ర ఏంటి నాయన, అధ్యక్షత అంటే అర్థమేంటి, అధ్యక్షుడు అంటే అర్థమేంటి, మెంటర్ అధ్యక్షుడు అంటే అర్థమేంటి, మాదిరికర్త. దేని ఎందు మాదిరిగా ఉన్నావు సంఘం, మాదిరి దేని ఎందు మాదిరిగా ఉన్నావు. అయ్యా మాది పెద్ద సంఘం, మేము కానుకలు పడతాం అయ్యా, గొడ్లు సంచి ఒకటి వేసుకుని కానుకలు పడతాం, వాడు దానికి మాదిరి. కానుకలు పట్టడం ఏందిరా, కానుకలు వేస్తారు కదా, కానుకల పెట్టెలో కానుకలు వేయుచున్న వారిని క్రీస్తు చూశాడు. అది వేయటం, వేయటం పోగు చేయటం, వేసిన దాన్ని దగ్గరకు చేర్చదని పోగు చేయటం అంటారు. అది ఇప్పుడు అందరు రావటం వేస్తేది కాబట్టి, టైం అంతా విదైపోద్ది కాబట్టి, మనోళ్ళు ఒక నలుగురునో ఐదుగురునో మంచి డ్రెస్ వేసి వాళ్ళకి అదే పని కావాలి, ఆ పని తప్ప ఇంకే పని చేయరు అంటే వాళ్ళు అక్కడే డిసైడ్ చేశాడా దేవుడు, కర్ర పట్టుకొని గుడ్డపిల్లక పట్టుకొని కానుకలు పట్టుకుని బతుక దింతని చెప్పాడా, కానుకలు అంతేనా అంటే ఇప్పుడు ఎప్పుడు ప్రార్థన అయిపోద్దా, ఎప్పుడు కానుకలు ఇద్దామా అని చూస్తుంటాడు. ఇంకా వాడి పని అదే, ఇంకా వస్తాడు కూర్చుంటాడు వింటాడు, సమయం రాగానే ఐగారు చూడగానే లేస్తారు కానుకలు పడుతుంటారు. అంటే ఈ బ్యాచ్ కానుకలు పెట్టే బ్యాచ్ దాని గురించి ఎవరు అతని ఇంకా ఎదిగే పని లేదు. ఇంకా అది ఎవరు డిసైడ్ చేశారు, నిన్న నువ్వే డిసైడ్ అయిపోయి ఉంటావు సాలే ఈ పాత్రని. ఎందుకంటే మనం కూడా అనుకుంటాం పాత్ర అనగానే, పాత్ర అంటే నువ్వు మలుసుకున్నది కాదు, నిన్ను మలిచింది. అది నువ్వు మలుసుకున్నది పాత్ర ఎందుకు అయింది, పాత్ర అవద్దు, నిన్ను మలిచింది పాత్ర అవుద్ది. సినిమాలో ఇప్పుడు డైరెక్టర్ రాసుకుంటాడు, నువ్వు మలుసుకున్నావా నిన్ను మలిచాడా,
సింపుల్గా అర్థమవుతుంది. ఎందుకంటే లోకము అనే నటన గతించున్నది కాబట్టి, నటనా రంగంలో ఉన్నాం కాబట్టి మనకు అర్థమవ్వాలి. ఒక రచయిత, ఒక డైరెక్టర్ కథ రాసుకున్నప్పుడు నువ్వు పాత్రగా ఉన్నావా, నిన్ను పాత్రగా మలిచాడా, వాడు మలిచాడు నీ పాత్ర ఏంటో. ఈ సినిమాలో బాబాకి వేస్తాడు, ఈ సినిమాలో తండ్రికి వేస్తాడు, అంతే కదా క్రియేటర్ వాడు. ఇది అర్థమైతే ఇప్పుడు నువ్వు మలుచుకున్నావా, నిన్ను మలిచాడా, దైవ సంఘములో నీ పాత్ర ఏంటి, నువ్వే మలుచుకున్నావా, నిన్ను మలిచాడా. చెయ్యగలిగే స్థితి ఉంది, వాక్యం పట్ల మంచి అవగాహన ఉంది, ఇదంతా అంటున్నాను. మళ్ళీ ఇప్పుడు మనకు మార్కు వస్తాడు, ఆయనకు అంత తెలిసినా సరే ఆయన పరిచారం ఎంచుకున్నాడని. పరిచారం ఎంచుకోవడం అంటే ఎక్కడి నుంచి అక్కడ పెట్టలేదు ఆయన. పరిచారం అంటే దైవ సేవకుడి యొక్క ప్రయాణములో ఆయన ఎప్పుడైనా సరే వాక్యం చెప్పడానికి కొంచెం వెనకాడినా లేకపోతే ఏదైనా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే, ట్రైన్లో విమానంలో ప్రయాణం చేస్తున్నాం, పైలట్కి హార్ట్అటాక్ వచ్చింది, ఇప్పుడు మనం ఏం చేయాలి, 14-15 ఇన్స్ట్రక్షన్స్ వాడాలి. వాళ్ళు ఎక్కడో నుంచి సజెషన్ ఇస్తూ ఉంటారు, అది మనకు అర్థమవ్వాలా, అదే ఇవన్నీ మనకు అర్థమవ్వాలి. అంటే భాషా పరిజ్ఞానం తెలియాలా, అది ఎందుకు లేకుండా మనకు తెలియదు. వాడి బట్టన్ ఒకటి టికెట్ కాటడో, దాన్ని ముందు కట్టడో, అది ముందు పోతాడు, ఎలా కట్టడో, ఎలా పోతాడు, అవగాహన లేకుండా ఉన్నాం అనుకోండి, ఆడటా కూర్చొని ముందే పోయాడు, ఆ తర్వాత మనం పోతాం. ఇప్పుడు దాన్ని ఎలా, కో పైలట్ ఉంటాడు, ఇప్పుడు వాడు కూడా ప్రాబ్లం వచ్చిన కొంత మన కర్మగాలి, ఇద్దరు ప్రాబ్లం పడ్డారు. ప్రయాణికుల్లో ఎవరికైనా భాష వచ్చి ఉండాలి లేదా అవగాహన ఉండాలి, అప్పుడు మనం సేఫ్. కాస్త ఆయనలా కాకపోయినా దడ్డ గుద్దుకొని సార్ అయిపోతాం భూమి మీద, లేదా అందరం చచ్చిపోతాం. ఇప్పుడు ఆయన చేసి పైలట్ చేయలేని ఏం చేశాడు, నేను పైలట్ కాదు కదా, హెల్పింగ్. బైబిల్కి వచ్చేసరికి నువ్వు హెల్పింగ్ చేసే స్థితిలో ఉన్నా వాక్యం చెప్పే స్థితి మాత్రం కలిగి ఉండాలి. కానుకలు పట్టే వాళ్ళని ఐగర్ పక్కన తీసుకెళ్తే, అబ్బా ఇవాళ ఎందుకు మా డిస్టర్బెన్స్గా ఉంది, బాడీ ఎంత, మా 6 గంటలకి సాయంత్రం పూట సభ ఉంది, ఐగారికి వామిటింగ్స్ అవుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, హాస్పిటల్కి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం చేద్దాం. దైవ సేవకుడికి మేము పెట్టిన ఫుడ్ పాయిజన్ అయిపోయి బాగా తినట్టు దమ్ముగానే బిడ్డ, అందుకు వచ్చింది రోగం అనుకుందాం కొంచెంసేపు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, అరే కానుకలే బట్టే కానీ ఏ రోజు కూడా కాన్సన్ట్రేషన్ వాక్యం మీద పెట్టలేకపోయానే చిన్న బుర్రపాడుగాను, నా బుద్ధి పాడుగాను. ఇప్పుడు వాడు వాడు తిట్టుకోవాలి, నిన్ను విమర్శించే ఛాన్స్ ఎవరికి ఇవ్వద్దంటే వాడిని విమర్శించే ఛాన్స్ వాడే తీసుకుంటాం. వీడు చాలా తెలియగలు అడిపోయాడు, అంతే కదా. అన్నీ వచ్చిండి తగ్గటం వేరు, ఏమీ రాకుండా తగ్గటం వేరు. కానీ దేవుడు అంటున్నాడు, స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమును కాయుటకు, సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ మిమ్మును దేని ఎందు అధ్యక్షులుగా ఉంచినో, అంటే సంఘాన్ని కాయటానికి అంటే సంఘము కాసే స్థితిలో ఉండాలి, అధ్యక్షత ఏముంటే దాని స్థితిలోనూ ఉండాలి. అది రైట్, మంచిదే, కానుకలు బట్టే ప్రోగ్రామే ఉందనుకుందాం, రైట్ పట్టు, కానీ వాక్యం చెప్పే స్థితి కూడా కలిగి ఉండాలి. మాట్లాడుతున్నావా, రైట్ మంచిది వేయి, కానీ వాక్యం చెప్పే స్థితి కూడా ఉండాలి. అధ్యక్షులుగా ఇదిగో ఈ టీం మీది, అమ్మా మీరందరూ భోజనాలు ఉండాలి, రైట్, వాక్యం చెప్పే స్థితి ఉండాలి అక్కడ. లేకపోతే లేకపోతే ఈ వాక్యం ఏమైపోవాలి, ఈ వాక్యం ఏమైపోవాలి. సంఘమును కాయటకు, సంఘాన్ని కాయడానికి, సంఘాన్ని కాయడానికి ఇప్పుడు అయ్యగారు ఒక్కడ సంఘాన్ని కాసేది, అయ్యగారు ఏం పని, అయ్యగారికి ఏం పని సంఘాన్ని కాయటం. సంఘం అంటేనే ఏంతో కలిపి, ఇప్పుడు నేను కూడా సంఘ సభ్యుడినే, అది సంఘం అంటే ఇప్పుడు నేను కూడా ఇంక్లూడింగ్ పార్ట్ ఆఫ్ మెంబర్ క్రైస్ట్, క్రీస్తు బాడీలో నేను కూడా ఒక అవయవాడినే, అది ఇది నా సంఘం కాదు, మనందరము కూడా ఆయన సంఘం. అది అంటే ఇప్పుడు నా పాత్ర ఎంత ఉంది ఇక్కడ, నేను కూడా ఒక్కనే. ఇప్పుడు నాకు వాక్యం చెప్పటమే కాదు, అవసరమైతే కరెంటు పని చేసుకునే కెపాసిటీ ఉండాలి, లేకపోతే సంఘం ఏదైనా ప్రాబ్లం అయితే చూసుకునే అవకాశం ఉండాలి, లేకపోతే బయట ఊడ్చుకునేంత తగ్గింపు ఉండాలి. పరిచయం ఇంత ఉండాలి, ఇంత ఉంటేనే కాపురవుతాడు. ఇది
నా సంఘం కాదు ఇలా అన్నాడంటే ఇంకా వాడిని ఏమంటాను కూడా చెప్పాను కదా తగ్గించానని అన్నీ తగ్గించేశాను ఏమన్న ఇంకా నా సంఘం కాదు మనందరం కలిస్తేనే సంఘం నా దేహం కాదు మనందరం కలిస్తేనే క్రీస్తు దేహం సంఘములో ఈ రోజున ఎక్కువగా మాట్లాడే పదం నా సంఘం వాళ్ళ సంఘం ఆయన సంఘం ఆయనకంటూ ఒక సంఘం ఉందా ఆయనే సంఘంలో ఒకడో అది అందుకే నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడేటప్పుడు దేవుని మనసు అనే చెప్తా దేవుని మనసు అంట అక్కడ నాకు సంఘమే లేదు అసలుకి దేవుని మనసు మేము అందరం కూడా దేవుని మనసులో పిల్లలమే అది నేను ఎక్కడ కూడా నా సంఘం అని చెప్పను తెలుసా మీకు ఎక్కడ చెప్పను నేను ఇప్పటివరకు చెప్పిన దాఖలాలు లేవు అది ఒకవేళ పిల్లలు ఉన్నప్పుడు ఇదిగో మా సంఘం అంటే మా అందరిది ఎందుకు వాక్యం చెబుతుంది చూడండి స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయటకు సంఘాన్ని కాయటం అంటే సంఘాన్ని ఎవరు కాయాలి వాక్యంతో అయ్యగారు కాయాలి తర్వాత ఇంకా సంఘములో ఉన్నవారు కూడా నానా రకాల ఉద్దేశాలతో ఒకరినొకరు ఆలోచన వాక్య దృక్పథముతో ఒక మంచి బాండింగ్ కలిగి ఉండాలి అది కూడా కాయటమే అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తు మందని కూర్చియు మీ అందరిని మంద అంటే మనందరం కూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని కూర్చియు ఆ యావత్తు మందలో ఉన్న మిమ్మల్ని కూర్చి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి యావత్తు మందను కూర్చి జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఎందుకు చెప్పండి ఎక్కడైనా సరే విమర్శ వచ్చిందనుకోండి కష్టమైంది అది ఎక్కడైనా సరే కనుక ఇవన్నీ కూడా త్యజించుకుంటూ ఆలోచించుకుంటూ కట్టుకుంటూ సంఘం అనేది ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు నిన్ను విమర్శించే నిన్ను అనగా ఎజెక్వల్ టు నువ్వు ప్లస్ సంఘం అది నిన్ను అంటే నిన్ను అంటే నిన్ను అంటే నువ్వు ప్లస్ సంఘం విమర్శించే ఛాన్స్ ఎవరికి ఉండదు నేను చెప్తుంటాను బయటికి వెళ్ళినప్పుడు మేము బయటకు వచ్చినప్పుడు అయ్యగారికి ఒక కారు వచ్చింది సంగపెట్టకు ఒక కారు వచ్చింది ఇంకొక కారు వచ్చింది ఈ ఇన్ని కార్లునే ఉంటాయి ఉండాలి కూడా మిగతా సంఘాలు మీరు చూడండి అయ్యగారికి ఒక్కడికే కారు ఉంటుంది అయ్యారు ఒక్కడే బాగుంటాడు మిగతా వాళ్ళందరూ బాగోరు అంటే దేవుని మనసు అనేది వాక్యములో ఉన్నటువంటి పోషణ పదార్థాలని తింటుంది కనుక కాపరితో సమానంగా సంఘం ఉంటుంది కొమ్ములు వచ్చాయనుకోండి ఇరిసేయడానికి పైన ఆయన ఉంటాడు కాపరికైనా వచ్చిన వారికైనా కనుక సంఘంలో పార్ట్ మనందరం కూడా సంఘం ఇది ఎవరిది ఆయనది దీన్ని కూడా విమర్శించకూడదు మళ్ళా అంటే ఇంత జాగ్రత్తగా వాక్యాన్ని తీసుకెళ్ళగలిగిన రోజున ఆ ప్రయాణములో ప్రయాణిస్తున్నప్పుడు సమయం వచ్చినప్పుడు తల వంచి ఆత్మను అప్పగించడానికి మనము ఎలిజిబుల్ అర్హులము లేకపోతే లాస్ట్ రెఫరెన్స్ డేంజర్ జోన్లో నిలబడిపోద్ది తెలుసా స్వరక్తం అందరి కోసంగా వచ్చాడు అందరంగా కూడుకున్న మనలో అధ్యక్షులుగా దేని ఎందు ఉన్నామంటే దాని ఉన్నాం ఇప్పుడు నేను ఒక అధ్యక్షుడిగా దేనికున్నాను తెలుసా వాక్యం చెప్పే స్థితిలో ఉన్నా నాకు ఇంకా మిగతా చాలా వచ్చి ఉండాలి వినే స్థితిలో మీరున్నారు మీకు కూడా చాలా వీటి మీద పట్టుండాలి ఇలా అన్ని రకాలుగా పట్టు కలిగి ఉన్న రోజున దేవుడు అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తాడు నిన్ను ఎవడు కూడా తీర్పు తీర్చలేడు అంటే అనలేడు ఎవడ కూడా అబ్బో ఈయన ఒక్కడే పోడా సంఘం ఏం బాగోదు అప్పుడు ఎలా అనిపించి చెప్పండి ఎలా అనిపించి చెప్పండి అప్పుడు వీడికేం వాక్యం రాదు ఇంకా సంఘానికి ఏం వాక్యం వచ్చింది ఇది ఎలా ఉంటుందో చెప్పండి కనుక ఈ దేహము సృష్టి సంబంధము కాదు అని మనపూర్వకంగా నమ్మగలిగిన రోజున ఇప్పుడు ఇప్పటివరకు అందకపోవచ్చేమో ఇప్పుడు అందింది కదా దీన్ని జాగ్రత్తగా పరిపూర్ణంగా ఘనతగా నిలబెట్టుకోగలిగి ముందుకు సాగితే దేవుడు మెచ్చే బిడ్డలుగా నిలబడిపోతాం
అప్పుడు ఎవ్వడో కూడా విమర్శించడం, విమర్శించడానికి వాడికి ధైర్యం కూడా చాలదు. తెలుసా, ఈరోజు డైరెక్ట్గా అదే మాట అంటారే, ఆయన ఊడు ప్రసంగం ఎండా ఎండో, ఎందుకు విండవు, ఎందుకు వెళ్ళావు, వింటా కదా, వినడం అంటే అర్థం ఏందయ్యా అంటే వాడికి ఎక్కదు, వాడికి ఎక్కదు. అంటే ఏ రేంజ్లో వెళ్తున్నారు మీరు చూడండి, బైబిల్ ఏ రేంజ్కి వెళ్తున్నారు తెలుసా. అందుకే చెప్తుంటే ఎప్పుడు కూడా ఎవడైనా చెప్పాలంటే నాకు తెలియనిది ఒక ముక్కని చెప్పాలి, గంటన్నర ప్రసంగంలో వాడు చెప్పగలిగితే ఒక ముక్కైన అబ్బా ఇది నాకు తెలియదు కదా అని అనుకోవాలా. అది పోనీ నేను చెప్తా ప్రతి 5 కోసం ఉక్కు పడుతున్నట్టు. మరి ఒకవేళ అలాంటి ఛాలెంజింగ్ మెసేజ్ వస్తే ఖచ్చితంగా మొదలుపెట్టే కాంచి అయిపోయేంతవరకు ఉక్కు పడుతూనే ఉంటుంది, పడేస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుళ్ళు ఎదగటం అంటే ఇవో ఇది అది. ఇంకా మామూలుగా అంటే విమర్శిస్తూనే ఉంటారు, నో ప్రాబ్లం. కానీ వాక్యం కాడికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ఇది సృష్టి సంబంధం కానీ దేహంగా మలుచుకోవటం అంటే చాలా కష్టం. బాడీ వంగదు, మనసు నిలబడదు, అగ్రీ అవ్వదు, చూద్దామలేడదు, దీనికి బద్ధకం ఎక్కువ. సిగ్గింది తింటే నిద్ర వచ్చింది, మడ తింటే మగత వచ్చింది. అది దాని బలహీనత, అది శరీరానికి ఉన్న బలహీనత. బాగా అలసిపోయింది అనుకోండి ఇంకా లేవదు, ఇంకా అది సుఖవంతాన్ని ఏసీ పడింది అనుకోండి అసలుకి ఇంకా శవం కంటే ఘోరం కదలదు ఇంకది. ఎందుకు, దాని పొజిషన్ చూసుకుంటుంది, అమ్మాయి నేను చాలా హ్యాపీగా పడుకోవాలి. మరి లోపల ఉన్నటువంటి ఆత్మ, బయట కనబడుతున్నటువంటి దేహాలు, దైవ సమయం, దేవుని వాక్య ప్రభావం ఏం కావాలి చెప్పండి, ఏం కావాలి, ఏం కావాలి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, మళ్ళీ నేను వచ్చినాడు ఏం తెలుసా, వాడికి ఆర్ట్లో స్టంట్ పడిందంట, పైగా ఆపరేషన్ కూడా అయిందంట. అంటే గట్టిగా మాట్లాడినా ఎవడన్నా గట్టిగా పళ్ళు గురికి మీదకి వెళ్ళినా సరే గుండె దెబ్బలు అడిపోతుంట, అంటే పోతాడు ఇక. గుండె బలహీనంగా ఉన్న నువ్వు బలవంతంగా ఏం మాటలు చెప్తారా నువ్వు అసలుకి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇంత జాగ్రత్తగా ప్రధాన యాజకుడు స్థానములో ఉన్న దేవుడు వాక్యాన్ని నేర్పి అధ్యక్షులుగా మనల్ని ఉంచినప్పుడు దీన్ని ఖచ్చితంగా మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అన్నది ఆలోచించగలిగిన రోజున నిజంగా మనం చాలా ధన్యులమే. లేకపోతే దెబ్బతిన్న రోజున వాక్యం కొరకు, దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూస్తూనే ఉండాలి, అది అందనే అందదు. కాబట్టి అధ్యక్షత అంటే మనకున్నటువంటి ఆలోచన మనం నిలుపుకోవటం, అది అధ్యక్షత. నేను వాక్యం చెప్పగలను, నేను వాక్యం బాగా వినగలను, బాగా గ్రహించగలను, అధ్యక్షత ఆలోచనకు అధ్యక్షుడు అన్నమాట వీడు. దీనికి అధ్యక్షుడు వీడు, నేను సంఘానికి వెళ్ళగలను తలంపుకు అధ్యక్షుడు, నేను దేవుని వాక్యం వినగలను తలంపుకు అధ్యక్షుడు, నేను దేవుడి వాక్యంలో ఎదగలను శరీరాన్ని నిలబెట్టగలను. అంటే వీటన్నిటి మీద అధ్యక్షుడిగా ఉన్నావంటే ఆటోమేటిక్గా నువ్వు గాట్ ఇట్, ఖచ్చితంగా నువ్వు పొందుకోగలవు దేవుని యొక్క ఉద్దేశాన్ని. అప్పుడు ఖచ్చితంగా నోరు తెరిచి మాట్లాడటానికి అవకాశం ఇస్తాడు దేవుడు. నోరు తెరవాలంటే నోటి కంటే ముందు అనేకం పనిచేయాలి. నోరు ఎక్కడో ఇక్కడ ఉంది, మెయిన్ సింహభాగంలో నోరు కింద ఉంది. కింద ఉన్న నోరు తెరవాలంటే ఇంత ప్రయాణం చేయాలి, రెండు మెదళ్ళ సపోర్ట్ కావాలి. అది కళ్ళు చెవులు ఇవన్నీ కూడా పైనే ఉన్నవి. ఇక నోరు తెరిసిందంటే అమ్మయ్య సింహభాగం మొత్తం కూడా దైవాధీనంలో ఉన్నట్టే. అది నోరు ఇంకా దీనికంటే కింద ఏమి లేదు, ఇంకా దీనికంటే ముందు చెవి, వాసన, వాక్యం బాగా ఎలా ఉంది, వాసన చూడటం, వినటం, గ్రహించటం ఇవన్నీ కూడా దీనికి పైనే. ఇవన్నీ ఫిలప్ చేసుకున్న తర్వాత అప్పుడు కిందకు రావాలి. పైనుంచి కిందకు రావాలి చూసుకోండి, ఎవడైనా కింద నుంచి పైకి వెళ్తాడు, కానీ దేవుడు పైనుంచి కిందకు పెట్టాడు. మానవ నిర్మాణములో మొట్టమొదటిగా తయారు చేయబడింది మెదడు, పైనుంది అది మెదడు, ఇక్కడ ఉంది, దీని నుంచి దేహం చేసింది.
మనం ఏమంటాం, ఒక్కొక్క స్టెప్ ఎదుగుకుంటే ఎదగాల. రైట్, నిజమే ఎదగాలి, కానీ ఎదుగుతున్న విధానమే పైనుంచి రావాలి. ఎదగటం అంటే పైనుంచి దిగటమే ఎదగటం. కింద నుంచి ఎదిగే విధానాన్ని అది లోక సంబంధం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెండు కనపడతాయి మనకి. కింద నుంచి ఎదగటం అంటే ఏమి లేకుండా రావటం, ఏదో ఒకటి చేయటం, ఏదో సంపాదించటం, లోకానికి చూపించటం, ఇది లోక సంబంధం. ఎందుకలా ఇది మహిమాన్వితం కాదు కదా. ఎదగటం అంటే అక్కడి నుంచి రావాలా, హైప్లోంచి డౌన్ రావాలా, అది అక్కడి నుంచి ఇక్కడికి రావాలా. తలంపులో నింపుకోవాలి, వాటిని బాగా ఆలోచన చేయాలి. ఇవి జరగాలంటే బాగా వినాలి, వినాలంటే బాగా చూడాలి. ఇవన్నీ కూడా సింహభాగములు పాటే. ఇవన్నీ నింపుకున్న తర్వాత మైండ్ మనకి సిగ్నల్ ఇవ్వాలి, రైట్ అది. అప్పుడు నోరు తెరిచే ఛాన్స్ దేవుడు ఇస్తాడు. పైనుంచి కిందకి రావాలి. లోక సంబంధం కింద నుంచి పైకి ఎదుగుతూ ఉంటాడు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎవడని బాగా ఎదుగుతాడు, అది అంత తిక్కలో ఎవడు లేడు ఈ లోకంలో. మనకున్నటువంటి పనులు, మనకున్న జ్ఞానములో ఏదో ఒక రోజు ఎదుగుతూనే ఉంటాం. ఈ ఎదుగుదల ఎవడికి కావాలి, ఇది ఆటోమేటిక్ ఎదుగుతూనే ఉంటుంది. అంతే, ఏదో ఒక సహవాసం దొరికిద్ది, ఏదో ఒక లైన్ దొరికిద్ది, ఏదో ఒక తీగ దొరికిద్ది, ఆ తీగను పట్టుకుని పోతూనే ఉంటాం. ఇది దైవకృపతో ముడిపెట్టి మాట్లాడటం దుర్మార్గం. అసలు ఇది మాట్లాడేవాడికి నాలుక ఎప్పటికీ వాక్యంగా అవకాశం ఉండదు. అక్కడి నుంచి రావాలి, తలంపుల్లో నుంచి తగ్గాల. ఈ తలంపు మొత్తం కంట్రోల్ చేయగలిగేది పాడి అది. కాబట్టి అందుకనే సంఘంలో ఎక్కువగా ప్రకటనలో మాట్లాడుతున్నప్పుడు చెవిగలవాడు వినుగాక, చెవిగలవాడు వినుగాక. చెవి ఎక్కడుంది? నోరు గలవాడు మాట్లాడుగాక అని ఎప్పుడు దేవుడు మాట్లాడాలి తెలుసా మీకు? చెవి గలవాడు వినుగాక అంటే చెవులు ఉన్నాయా లేవు? ఇంతకే సింహభాగంలో చెవులు పెట్టాడు అది. అన్నీ కలిగిన వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు చెవి అనేది వింటుంది. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక, విన్నవాడు చూసుకునుగాక, చూసుకున్నవాడు క్లారిఫై చేసుకునుగాక, క్లారిఫై చేసుకున్నవాడు ఎదుగునుగాక, ఎదిగిన వాడు నోరు తెరిచి మాట్లాడునుగాక అది. ఇంత జాగ్రత్తగా వాక్యంలో ఎదగాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేని ఎందు అధ్యక్షుడిగా ఉంచాడయ్యా అంటే ఫస్ట్ మనకు మనమే, నేను దేని ఎందు అధ్యక్షుడిని అంటే నేను ఈ శరీరమ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోపెట్టగలను బెట్ట, లేకపోతే దేవరకొండలాగా పోసుకొని డైరెక్ట్ మాట్లాడితే ఇవాళ ఒక్కొక్కరు మీమ్స్ వేసుకుంటున్నారు గట్టిగా, దండం పెడుతుంది అందరికీ, తప్పైంది తప్పైంది తప్పైంది. అప్పుడేమంటున్నాడు, అంత ఎగిసిపడకూడదు మనిషి అన్నవాడు అది. కనుక ముసలివాడికి ఒకటి చిన్నగా అడిగాక ఫోన్ చేసి తక్క పట్టపట కావాలన్న అంతే, చూడు ఇదేంట్రా బాబే అన్న అంతే. ఏ ఊరి మందే అమలాపురం అది. కనుక మనం వాక్యం చెబుతున్నామంటే ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. వాళ్ళకు కూడా ఎంతో జ్ఞానం ఉండుంటుంది, దాన్ని దాటి చెప్పగలగలన్న తలంపు దేవుణ్ణి అడిగి అప్పటికే పొందుకున్న దాన్ని రివీల్ చేయ్యా అని ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉన్న రోజున అప్పుడు దేవుడు ఇస్తాడు. లేకపోతే ఆయన పలికిస్తాడు, నేను పలుకుతాను అంతే. అప్పుడు దేవుడు కూడా వంకర మాట పలికిస్తాడు నేను. అప్పుడు దేవుడు పలికిందో దెయ్యం పలికిందో నలుగురు దంతే కానీ మాట్లాడు. కనుక ఆ ముసలోని ఒకళ్ళు లేచాడు, రెండు మాట్లాడాడు, హాతిపిడి పెరిగింది, కాళ్ళు ఎసపోయారు, అయిపోయా. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఏ ప్రాంతములోనైనా సరే వాక్యం చెప్పటానికి నాకున్నటువంటి సమర్థత ఏంటి ఫస్ట్ ప్రశ్న వేసుకోవాలి. ట్రైబల్లో చెబుతూ వాక్యాన్ని, పాపం ట్రైబల్ జాతికి ఏమొచ్చండి, పాపం గోండు జాతి కానీ లేకపోతే 9 రకాల జాతులు ఉన్నాయి కదండి, వాయు ఉన్నాయి, కోయ గోండు రకరకాల జాతులు ఉన్నాయి. పాపం వాళ్ళ చదువు రాదండి, ఏది చెప్పినా వింటారండి వాళ్ళు. అక్కడికి వెళ్ళి సువార్త చేస్తా అంటాడు, సువార్త ఆలకజేసేదే ఉంటారు నాయన. కాబట్టి ప్రేమన దేవుని పిల్లారా, అందుకే పౌలు గారు అన్ని ప్రాంతాలు మెలితే ప్రాంతములో వాక్యాన్ని ప్రకటించింది నేను ఎక్కడ చెప్పాడండి, మెలితే దీవికి వెళ్ళి మేము వాక్యం ప్రకటించి చెప్పాడండి. మేము వెళ్ళాం, అది మెలితే దీవి తెలిసింది, వాళ్ళకి వాక్యం చెప్పొచ్చాం, అక్కడితో అయిపోయింది. మళ్ళీ ఆ ప్రస్థానం ఎత్తాడా? మేము ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి కోయలకు వాక్యం చెప్పొచ్చాం, గుండెలకు వాక్యం చెప్పొచ్చాం అని చెప్తున్నాడు. పాపం అండి, అక్షర జ్ఞానం లేని దగ్గర వీడు ఫేస్బుక్లో ఫోటోలకి ఏ
అందుకే పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానాన్ని వాక్యం చదువుతున్నాడు జ్ఞానం అన్నాడు అక్కడ. మరి వాక్యం అనొచ్చు కదా అక్కడ. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని అది అది అంటే డైరెక్ట్ పదం అన్నాడు అక్కడ. మనం ఎలా ఉంటారు రంపసుకోవడం వారు పాపం మొత్తం వాళ్ళే ఉంటారండి, లంబాడి, కోయ, గోండు, రకరకాల 9 రకాల జాతి పాపం నిరక్షరాశులు ఉంటారండి. అది వాళ్ళ కాడికి వెళ్ళి సువార్త చెప్పొచ్చు అని చెప్పేసి అన్ని సంఘాలు చెప్తుంటాడు. అది ఎప్పుడైనా సరే ఒక ఛాలెంజింగ్ రివైవల్ మీటింగ్ అని చెప్పాను, దాంట్లోకి వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్తాను. ఎవరైనా ప్రసంగం చేశాడండి? అందుకే మనం పోస్టర్లు వేస్తున్నాం. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే అరకొర జ్ఞానముతో ఆత్మజ్ఞాన సంగతులని లేకుండా బోధించటమే వాళ్ళ ధ్యేయం అంతే. కానీ అలా కాదు, దేని ఎందు అధ్యక్షుడిగా ఉన్నావు ప్రభు, నేను నువ్వు నేర్పితే నేర్చుకోవడానికి నా మనసును స్థిరపరచుకునే స్థితిలో నేను ఒక మంచి పాత్రని అధ్యక్షత కలిగి ఉన్నా అంతే. ఖచ్చితంగా వినగలం, గ్రహించగలం, వెరిఫికేషన్ చేసుకోగలం, సరిచూడగలం, నింపుకోగలం, మాట్లాడగలం. ఎంత గొప్పగా దేవుని మనసు ఎదగాలి. అది ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. అది వినేవారికి చెబుతున్నప్పుడు తర్వాత నువ్వు కూడా చెప్పాం కదా అయిపోయింది కదా కాదు, మళ్ళీ నీకు ఇంకా ఉంటుంది కదా, నువ్వు దాంట్లో ఉండాలి కదా. అది కనుక ఎప్పటికప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుందోనని ఎప్పటికప్పుడుకి పరిశీలిస్తూ ఒక పక్క భాష మీద పరిజ్ఞానం, ఒక పక్క బాడీ మీద కాన్సన్ట్రేషన్, ఒక పక్క బయట సంగతుల మీద అవగాహన, మరొక పక్క దేవుని మనసు నిర్మాణం మీద అవగాహన, మరొక పక్క కంపెనీ వర్క్ మీద ధ్యాస, మరొక పక్క ఫైనాన్షియల్ ఆలోచన, మరొక పక్క ఇన్ని పక్కలు పెట్టుకోకపోతే ఎట్ట ఒక మనిషిలో ఇన్ని యాంగిల్ ఉంటాయండి. కాబట్టి దేని దాందే, మళ్ళా అక్కడికి వెళ్ళామనుకోండి దాని పని దాందే, ఎక్కడికొచ్చానుకో దీని పని దీందే. అట్లా ఇలా ఎప్పటికప్పుడు మైండ్ని కానీ మనసును కానీ ఉద్దేశాన్ని కానీ మనం లాక్ చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మెచ్చేవారిగా ఉండటమే కాకుండా విమర్శించే ఛాన్స్ అయితే ఎవరికి మనం ఇవ్వం. అది కాబట్టి ఎవరికి కూడా విమర్శించే ఛాన్స్ అయితే ఇవ్వద్దు. ఇవ్వకోకుండా ఉండాలంటే ఈ దేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేటి వాక్యం దున్నేస్తూ ఉంటుంది, ఆటోమేటిక్గా పుంజుకుంటూ ఉంటుంది వాక్యరసాన్ని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, అలా ఉండగలిగి సాగలిగినప్పుడు, ఒక ఆలోచన అవన్నీ ఎదగలిగినప్పుడు, అప్పుడు 6వ మాట ఏమనుంది? ఆత్మని అప్పగిస్తున్నాడు, తల వంచి ఆత్మను అప్పగించాడు. అది ఇంత జ్ఞానంగా ఎదగలిగితే తల వంచి ఆత్మను అప్పగించడానికి మనకు కూడా అవకాశం ఉంటుంది, లేకపోతే అలాగే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ 4వ కోణంలో చెప్పబడింది సంగతి ఏంటంటే, ఎవడైనా సరే వాక్యం దగ్గరికి వచ్చినాక మనల్ని ఏ విషయంలో కూడా విమర్శించడానికి వీలు లేదు. అది సంఘ సహకారం అవ్వచ్చు, దైవ కార్యక్రమాలు అవ్వచ్చు, దైవ కార్యకలాపాలు అవ్వచ్చు, వాక్యం నేర్చుకోవటం అవ్వచ్చు, సంఘంలో ఉండటం అవ్వచ్చు, రేపటి రోజు ఎదిగే తత్వంలో ఇవన్నీ కూడా మనకు అవసరం. కనుక వీటన్నిటిలో కూడా ఒక మంచి అవగాహన నిలబడగలిగితే ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ నాకు తెలిసి ఒక 80-90 సంఘాల్లో అరుణ్ కుమార్ గారి సంఘములు పిల్లల కష్టం పోస్టర్లోనూ లేకపోతే మరొక రకంగా వెళ్ళిపోతుంటుంది అన్నది మాత్రం మనం చెప్పకపోయినా వాళ్ళు పాస్ చేస్తున్నారు. అమ్మో అన్నతో పెట్టుకోదయో, ఆయన అసలు ఒక్క రూపాయి కూడా అన్ని దేవుడు కోరుకుంటూ ఉంటాడు, ఆయన కష్టం కనబడుతుంటాడు, ఇలా వెళ్ళిపోతుంది. అది మనం తీసుకెళ్ళగలిగాం. అది ఇంకొక ఆయన అంటాడు, మనకి ఆ సపోర్ట్ ఈ సపోర్ట్ లేదండి, నేను మొత్తం సంఘం మీద తెచ్చి కట్టాను అంటాడు. నేను సంఘం మీద అంత భారం ఎప్పటికీ మోపను. అది ఎందుకంటే ఒక మంచి ప్రణాళిక ఉంది కాబట్టి, ఇది చాలా బడ్డంతో కూడుకుంది కాబట్టి
వీళ్ళంతా ఇలాగే అంటుంటారు, మన అట్ట కాదు, ప్రభా నువ్వు చెప్పాడు కదా దుర్మార్గుని కొరకు మార్గాన్ని ఎత్తారా నువ్వు ఎందుకు టెన్షన్ పడతామని, అలాంటి మార్గాల కొరకు అన్వేషిస్తూ దాంట్లోంచి వెళ్తుంటాం. ఇక చిన్న చిన్న పనులు అంటారా మనం చేసుకుంటూ ఉంటాం దాంట్లో. అది ఇది సంఘాన్ని పోషించే పద్ధతి. ఇలా కాదు ఏ సంఘం చూసినా సరే ఇది మా సంఘ కష్టతో కట్టామంటాడు. పాపం వాళ్ళు ఇప్పటికీ అదే గుడిసెలో ఉన్నారు, అదే అద్దింట్లో ఉన్నారు. వీడికి మాత్రం ఏసీ వచ్చేసింది, వెనకాల ఇల్లు వచ్చేసింది, కారు వచ్చేసింది, అయ్యగారు మాత్రం సూపర్ లైఫ్ అనుభవిస్తున్నారు. పైగా వాక్యంలో నా పిల్లల కష్టం అంటాడు. ఫోన్ వచ్చింది అమ్మ నేను వెళ్ళొస్తాడమ్మా అంటాడు. పోయిన కాలేజ్కి వెళ్ళిపోతున్నాడు. మనం ఆటో అంటాం, మనం అంటే మనం కాదు. ఇది దుర్మార్గమైన ఆలోచన బోధన విధానం, అట్లా కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతీది కూడా మీకు చాలా జాగ్రత్తగానే వివరిస్తున్నాను. మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నామో వివరిస్తున్నాను. కంప్లీట్ 99% భారం మాత్రం దేవుని మనస్సే కలిగి ఉంటుంది. అంటే పిల్లల మీద 1% మహా అయితే 1% నీకు ఈ పని వచ్చు కదయ్యా నువ్వు ఈ పని చేద్దాం, అంతవరకు ఇంకా దాన్ని మించి ఇంకో పని ఉండదు ఇంకా. అది కాబట్టి ఈ ప్రయాణంలో నేను ఆలోచిస్తున్న ప్రతిదాని కొరకు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు అద్భుతమైనటువంటి క్రియ జరిగించాలి, చాలా త్వరగానే జరగాలి, లేట్ లేదు. కాబట్టి విమర్శించడానికి మాత్రం దయచేసి ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వద్దు. కుటుంబ పరంగా పక్కింటికి కూడా ఇవ్వచ్చు, అది వాక్య ప్రకారంగా బయటకి ఇవ్వచ్చు, కార్యకలాపాల్లో ఎవరికి ఇవ్వచ్చు. మన పోస్టర్లు అతను మన కానీ అడుగుతున్నాడు ఏంటన్నా పిల్లలు అంత కష్టపడుతున్నారు అన్నాడు. వాళ్ళేం కష్టపడుతున్నారు నేను చెప్పిన వాళ్ళే అదేం కష్టం అన్నా, ఇంతకుముందు ఎక్కి దిగారు ఇంకా తగ్గించి నేను అన్నా. అవునా, ఆ రాక్షసత్వం కూడా చేసావు అన్నాడా, చేసా ఇంతకుముందు చర్చిలో కూర్చొని ఎక్కబట్టి ఎక్కి దిగారని చెప్పిన నవ్వుతున్నాడు. చాలే అందరిది కాదు కాబట్టి కిందకి ఇక ఈ యాంగిల్ వెళ్తామని చెప్పిన అది. కాబట్టి కష్టం ఉంది, ఆ కష్టం సుఖంగా మలిసాను. నా కాడి సులువు, భారం సులువు, అది భారమే కానీ సులువు. కాడి అంటే బరువే కానీ సులువు. పైకి దిగటం ఎందుకు, పచ్చోడు కిందకి దిగాలి, వాడే దిగుతుంది మనకెందుకు, అందుకే కింద తెచ్చిపడేస్తాం. కాబట్టి ఆ దరిద్రుడు పోస్తాడు ఇంకా మంపరా చూతి ఏడుతాడు దరిద్రుడు సారీ అన్నా. కాబట్టి ఆదివారం కల్లా ఇవ్వాలనుకున్నా, మీరు చూపించాలనుకున్నా కానీ జ్వరం తగ్గుతుందంట పాపం, ఇస్తా అన్నా అన్నాడు. మంచిది, మంచోడు పాపం. నెక్స్ట్ వీక్ అలా వస్తుంది, ఈలోపు ఇది కూడా అయిపోతాయి కాబట్టి మళ్ళీ మనం వేద్దాం. ప్రతి నెల కొత్త కాన్సెప్ట్తో ముందుకు వెళ్తూనే ఉందాం. విమర్శించే ఛాన్స్ ఎవరికి లైఫ్లో ఇవ్వనే ఇవ్వద్దు. దేవుడి ప్రసంగాన్ని దీవించి ఆశీర్వదించుకుంటాక ఆమెన్ ప్రార్థించుకుంటాం.